పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. శ్రీరామాయణాంతర్గతమైనటువంటి సుందరకాండ పరమ ప్రఖ్యాతి వహించినటువంటి కాండ. ఎటువంటి ఆపదలు కలిగినప్పటికీ, ఎటువంటి క్లిష్ట సమయం ఏర్పడినప్పటికీ కూడా ఆ పరిస్థితిని అధిగమించాలి అనుకున్న వాళ్ళు పారాయణ చేసేటటువంటి కాండ సుందరకాండ. అలాగే ఉపాసన విషయమై అనేకమైనటువంటి రహస్యాలు తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస కలిగిన వారు చదివేటటువంటి కాండ సుందరకాండ. కేవలం పారాయణ చేసినంత మాత్రం చేత భగవంతుని యొక్క అనుగ్రహాన్ని తీసుకొచ్చి ఇవ్వగలిగినటువంటి కాండ సుందరకాండ. అసలు జాతకంలో మృత్యువు తరువుకు వచ్చేస్తుంటే ఏదో ప్రమాదం జరిగి అపమృత్యువు ఏర్పడవలసినటువంటి పరిస్థితిలో కూడా సుందరకాండ పారాయణ చేసిన, సుందరకాండ చదువుకున్న, సుందరకాండ విన్న తప్పకుండా అంత గొప్ప మృత్యువు కూడా తొలగిపోతుంది అనేటటువంటిది అనేక సందర్భాల్లో నిరూపణం చేసినటువంటి కాండ సుందరకాండ. అందుకే లోకంలో విజ్ఞులైనటువంటి వారు ఒక మాట చెప్తారు, అసలు వాంగ్మయంలో అత్యంత శక్తివంతమైనటువంటివి ఏవైనా ఉంటే రెండిటినే చెప్తారు, ఒకటి సుందరకాండ, రెండు సౌందర్యలహరి. ఈ రెండిటి తర్వాతే ఏదైనా ఉంటుందేమో కానీ ఈ రెండిటికన్నా కూడా ఇంకా శక్తివంతమైనటువంటిది చదివినంత మాత్రం చేత, విన్నంత మాత్రం చేత ఎనలేని ప్రయోజనాన్ని చేకూర్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది వేరొకటి ఉంటుంది అని అభిజ్ఞులైనటువంటి వారు ప్రతిపాదన చెయ్యలేదు. అంత శక్తివంతమైనటువంటి వాంగ్మయంతో, అటువంటి శ్లోకాలతో, మంత్రపూరితమైనటువంటి బీజాక్షరములతో కూడుకున్నటువంటి కాండ సుందరకాండ. పరమసుందరులైనటువంటి సీతారాముల్ని గుండెల్లో పెట్టుకుని తన సౌందర్యాన్ని అభివ్యక్తం చేసినటువంటి మహాసుందరుడిగా, హనుమ ఒక యోగి పొంగవుడిగా, ఆత్మదర్శనం చేసినటువంటి మహాపురుషుడిగా ఒక వ్యక్తి జీవన ప్రస్థానంలో సంసారాన్ని తరించి చిట్ట చివర పరబ్రహ్మ దర్శనానికి ఉపాసనలో అంతర్ముఖ ప్రయాణం ఎలా చేయాలనేటటువంటి మార్గానికి సోపానాలు పరిచిన కాండ కాబట్టి సుందరకాండ అని పేరు పెట్టారు. రామకథ చెప్పినా, సుందరకాండ చెప్పినా, సీతమ్మ గురించి చెప్పినా, ప్రత్యేకించి సుందరకాండ జరుగుతున్నప్పుడు హనుమ వచ్చి తీరుతారు. ఎందుకు వస్తారంటే, రామాయణంలో ఉత్తరకాండలో ఒక విషయం ఉంది. రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి చేస్తూ హనుమని అడిగారు, హనుమ నువ్వు కూడా నాతో వచ్చేస్తావా అని అడిగారు. అక్కర్లేదు, మీ నామము మీ కథ ఎంతకాలం ఉంటుందో అంతకాలము నేను ఈ భూమి మీద ఉంటానన్నారు. అంత శక్తివంతమైనటువంటి సుందరకాండ యొక్క ప్రారంభం ఎక్కడ అంటే, నిజానికి మొదటి శ్లోకంతో రావణ నీతాయాహ అయినా ఆ దానికన్నా నేపథ్యం కిష్కింధకాండ చివరిలో పడింది. ఎందుచేత అంటే, కిష్కింధకాండ చివరికి వచ్చేటప్పటికి అందరూ శోక సముద్రంలో ఉన్నారు. ఎదురుగుండా సముద్రం, అందరి గుండెల్లో శోక సముద్రం. ఎందుచేత, ఎప్పుడో తప్పిపోయింది సీతమ్మ, జాడ తెలియదు, రాముడు ఏడుస్తున్నాడు, అన్న ఏడుస్తున్నాడు, లక్ష్మణుడు ఏడుస్తున్నాడు, భరతుడు అన్న కోసం ఏడుస్తున్నాడు, కౌసల్య సుమిత్ర కైకేయి బిడ్డల కోసం, రాముడి కోసం, కోడలు కోసం, నందిగ్రామం వెళ్ళిపోయిన భరతుడి కోసం ఏడుస్తున్నారు. అసలు కోసల దేశ వాసులు ఎప్పుడు రాముడు వస్తాడని ఏడుస్తున్నారు. అవతల వానరులు, సీతమ్మ జాడ తెలియలేదు, మాట ఇచ్చినటువంటి సుగ్రీవుడు సీతమ్మ జాడ కనిపెడతానన్నవాడు ఎలా కనిపెడతాడు, మాట దక్కించుకోగలడా? వానరులు ఏడుస్తున్నారు, సుగ్రీవుడు నా మాట నిలబడుతుందా, సీతమ్మ యొక్క జాడ కనిపెట్టి తేగలిగిన వాడు ఉన్నాడా, హనుమ కార్యం సాధించగలరన్న నమ్మకం ఉంది కానీ జరిగే వరకు ఉద్విగ్నతతో ఉన్నాడు. అందరి హృదయాలు కూడా అత్యంత ఉద్విగ్నతతో కూడుకున్నటువంటి సందర్భంలో ఉన్నాయి. దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి అంగదుడి నాయకత్వంలో వెళ్ళినటువంటి వానర సమూహంలో హనుమ సభ్యులు, కానీ ఆ వెళ్ళినటువంటి బృందం ఒక పెద్ద బిలంలో చిక్కుపడిపోయింది. ఆ చిక్కుపడిపోయినటువంటి కారణం చేత సుగ్రీవుడిచ్చినటువంటి కాలం దాటిపోయింది. సుగ్రీవుడిచ్చినటువంటి కాలం దాటిపోయింది కాబట్టి వెనక్కి విడితే సుగ్రీవుడు చంపేస్తాడు. సుగ్రీవాజ్ఞ, ఖచ్చితంగా తిరిగి రాకపోతే శిరఛేదం చేస్తానన్నాడు. వెనక్కి విడితే సుగ్రీవుడు చంపేస్తాడు. అందుకని వాళ్ళకి బ్రతకాలనుంది కానీ బ్రతకడానికి మార్గం లేదు. ఇది సుందరకాండ ప్రారంభం. కష్టమన్న మాటకి చిట్ట చివరి స్థితి ఏది అంటే, బ్రతకాలని ఉన్నా ఇక బ్రతకడానికి మార్గం లేదు.
అంత పెద్ద కష్టంలో ఉన్నారు. వెనక్కి విడితే సుగ్రీవుడు చంపుతాడు, ముందుకు వెళ్ళడానికి మార్గం తెలియదు, సీతమ్మ ఎక్కడుందో జాడ తెలియదు. అందుకని ప్రాయోపవేశం చేశారు, మేమందరం చచ్చిపోతామని పడుకున్నారు, మేమేమీ ముట్టుకోం, మా అంతటా మా శరీరాలు పడిపోతాయి, లేదా క్రూర మృగాలో పక్షులో ఏవో వచ్చి మమ్మల్ని చంపేస్తాయి, తినేస్తాయి అని పడుకున్నారు. నిజంగా వాళ్ళు చచ్చిపోదామని అనుకోవట్లేదు, బ్రతకాలనుంది, కానీ చచ్చిపోవడం వినా మార్గం లేదు. అది అక్కడున్న స్థితి. అంత శోక సముద్రంలో ఉన్నారు. అటువంటి స్థితిలో అకస్మాత్తుగా ఒక పక్షి అరిచింది. వాళ్ళు తెలిసో తెలియకో రామకథ చెప్పుకున్నారు పడుకుని. ఇదెక్కడి ప్రారంభం వచ్చింది రామనకి? ఎక్కడో కోసల దేశానికి అయోధ్య రాజధాని, అయోధ్యని పరిపాలించిన వాడు దశరథుడా, దశరథుడికి ముగ్గురు భార్యలా, 60,000 సంవత్సరముల వయస్సు వచ్చే వరకు బిడ్డలు లేరా, బిడ్డలు పుట్టకపోవడానికి ఎదురొచ్చినటువంటి పాపాన్ని పోగొట్టుకోవడానికి అశ్వమేధ యాగం చేసి మంచి కుమారుల్ని పొందడానికి పుత్రకామేష్టి చేశాడా, చేసిన యజ్ఞ ఫలితంగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటటువంటి 4 ఉత్తమురైన కుమారుల్ని పొందాడా, పెద్దవాడు సుగుణాభిరాముడా, సీతమ్మ తల్లితో కలిసి తండ్రి మాట నిజం చేయడానికి అరణ్యవాసానికి వెళ్ళాడా, సీతమ్మ తల్లిని రాక్షసుడు అపహరించాడా, ఆ రామచంద్రమూర్తికి మన ప్రభువైన సుగ్రీవుడితో స్నేహం కుదిరిందా, వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడా, నీకెందుకు సీతమ్మ జాడ కనిపెడతానని మన ప్రభువైన సుగ్రీవుడు మాటిచ్చాడా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అన్ని దిక్కులకి వానరుల్ని పంపి మన ప్రారంభం కొద్దీ దక్షిణ దిక్కుకి మనని పంపాడా, మనం ఈ బిలంలో చిక్కుబడిపోయామా, సమయం దాటిపోయిందా, బ్రతకడానికి మార్గం లేక ప్రయోపవేశం చేసి చచ్చిపోవడానికి సిద్ధపడుతున్నామా, మన కుటుంబాలు ఏమైపోతాయో, మన జాడ తెలియక ఎలా ఏడుస్తారో అని తెలిసో తెలియకో రామకథ చెప్పుకుంటున్నారు. అకస్మాత్తుగా ఓ పెద్ద పక్షి అరిచింది. ఎవడు రానా తమ్ముడైన జటాయువు పేరెత్తినవాడు అంది. వాళ్ళు కథాపరంగా జటాయువు పేరు చెప్పారు. వాళ్ళు చచ్చిపోదామని ఉంది, పక్షి వచ్చింది చంపేస్తుందేమో అన్నారు. అప్పుడు వెళ్ళి అడిగారు, ఎవరు నువ్వు అన్నారు. నేను జటాయువు యొక్క సోదరుడు సంపాతిని, నా రెక్కలు కాలిపోయాయి, నాకు రెక్కలు లేవు, నన్ను తీసుకెళ్ళండి సముద్రం దగ్గరికి, నా తమ్ముడు మరణించాడన్న వార్త తెలిసింది కాబట్టి నేను జలతర్పణ చేస్తానంది. జలతర్పణ చేసి మీరు ఎందుకు బాధపడుతున్నారని అడిగింది. సీతమ్మ జాడ తెలియదు అన్నారు. నేను సంపాతిని, నాకు విశేషమైనటువంటి దృష్టిశక్తి, నేను ఇక్కడ కూర్చుని చూస్తున్నాను, అదిగో లంకాపట్టణంలో సీతమ్మ ఉంది, నా మాట నమ్మండి, మీరు బయలుదేరండి, లంకలో అన్వేషించండి, మీకు సీతమ్మ కనపడుతుంది అంది. ఆ మాట సంపాతి చెప్పగానే కాలిపోయిన రెక్కలు మళ్ళీ వచ్చాయి కిష్కింధకాండ చివరిలో. అంటే రామకార్యం మీద వెడుతున్నటువంటి వాళ్ళకి మాట సాయం చేసినంత మాత్రం చేత కాలిపోయిన రెక్కలు మళ్ళీ పుట్టాయి. తెగిపోయిన రెక్క పెరగచ్చు, ఊడిపోయిన రెక్క మళ్ళీ అంటించచ్చు ఏదో శస్త్రచికిత్స చేసి, అవి కాలిపోయాయి కాబట్టి ఇక మొలవు పక్షికి. కానీ అది చేసిన పని ఏమిటంటే రామకార్యం మీద వెడుతున్న వాళ్ళకి గుక్కెడు మంచినీళ్లు కాదు ఇచ్చింది, ఒక్క మాట సాయం చేసింది. మాట సాయం చేసినంత మాత్రం చేత కాలిపోయిన రెక్కలు వచ్చాయి. అంటే రామకార్యం మీద వెడుతున్న వాళ్ళకి చేసేటటువంటి ఉపకారమునకుండేటటువంటి బలం రామకథ తెలిసో తెలియకో చెప్పుకున్నంత మాత్రం చేత కలిగేటటువంటి ఫలం ఆవిష్కరించారు కిష్కింధకాండ చివరిలో. కాబట్టి ఇప్పుడు సంపాతి వాక్కులు విని వాళ్ళందరూ దక్షిణ సముద్రానికి ఉత్తర తీరంలో కూర్చున్నారు. 100 యోజనముల లవణ సముద్రాన్ని దాటి వెళ్ళాలి. ఎవరు 100 యోజనముల సముద్రాన్ని దాటి వెడతారు? అందరూ ఎవరి బలాన్ని వాళ్ళు చెప్తున్నారు. అందులో పెద్ద పెద్ద వానరులు ఉన్నారు. వాళ్ళందరూ ఏదో 30 అన్నారు, 40 అన్నారు, 50 అన్నారు, 60 అన్నారు, 70 అన్నారు. అంగదుడు అన్నాడు, నేను 100 యోజనములు దాటి లంకాపట్టణానికి వెడతాను, కానీ తిరిగి రాగలనో రాలేనో చెప్పలేనన్నాడు. అందరూ అంతమంది పరివారం ఉండగా పరివారం ఇక్కడ కూర్చుంటే ప్రభువు వెళ్ళి కార్యం చేస్తుంటే ఇంకెందుకు ఈ పరివారం, అలా నువ్వు వెళ్ళకూడదన్నాడు పెద్దవాడు జంబవంతుడు. మరి ఎవరు పెడతారు? ఒక్క స్వామి హనుమ మాత్రం సముద్ర తీరంలో మిగిలిన వానరులకందరికీ దూరంగా కూర్చుని రామనామ జపం చేస్తున్నారు. ఎందుకని? ఆయనకి చిన్నతనంలో శాపం ఉంది, దేవతలందరూ ఇచ్చినటువంటి వరముల చేత విపరీతమైన బలం ఏర్పడిపోయింది. ఆ బలం ఏం చెయ్యాలో తెలియక చిన్నతనంలో మహర్షులు మడిబట్టలు ఆరేసుకుంటే వాటిని చింపేసేవారు, యజ్ఞకుండాలు కనపడితే తిరగతోసేసేవారు. ఇప్పుడు ఈ పిల్లవాడికి ఇంత బలం అనవసరం, వీడు పెద్దవాడైన తర్వాత వీడికి అవసరం వచ్చినప్పుడు గుర్తొస్తే చాలని వాళ్ళు శేపురీరం రఘుశ్రేష్ఠ నాతి క్రుద్ధాతి మన్యవహ అంటారు ఉత్తరకాండలో.
వాళ్ళేం కోపంతో కాదు, ఇప్పుడు ఇందుకు ఈ పిల్లాడికి ఇంత బలం, అవసరం వచ్చినప్పుడు గుర్తొస్తుంది. ఈ పిల్లవాడి బలాన్ని వీడికి మళ్ళీ జ్ఞాపకం చేస్తే వీడికి జ్ఞాపకం వచ్చి శాపం పోతుంది అని శాపం ఇచ్చారు. తన బలం తనకి తెలియదు. అందుకే వాలి తరువుకొస్తున్నప్పుడు కూడా కిష్కింధకాండలో సుగ్రీవుడు పారిపోతుంటే హనుమ కూడా వెళ్ళిపోయారు తప్ప వాలికి ఎదురు తిరగలేదు. తన బలం తనకి తెలియదు. ఇప్పుడు జాంబవంతుడు హనుమ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, నాయనా, హనుమ, వానరజాతి యొక్క పరువు ప్రతిష్టలన్నీ నీ చేతుల మీద ఉన్నాయి. ఇంతటి బలసంపన్నుడవి. ఈ లోకంలో ముగ్గురే ముగ్గురున్నారు గమనవేగం ఉన్నవారు. అంత వేగంగా వెళ్ళగలిగినటువంటి ప్రాణి నాలుగవది లేదు. మొట్టమొదటి వాడు వాయుదేవుడు నీ తండ్రి, రెండవ వాడు గరుత్మంతుడు, మూడవ వాడు నువ్వు. ఇంతటి వేగం కలిగిన వాడివి, ఇంత బలం కలిగిన వాడివి, ఇంత బుద్ధిబలం ఉన్నటువంటి వాడివి నువ్వు. వానరజాతి పరువు ప్రతిష్టలు రామకార్యం ఆలోచించకుండా చేతకాని వాడిలా ఇలా కూర్చుంటావా? నీ తల్లి పుంజకస్థల, ఆమె అప్సరస. ఒకనకొక శాపకారణం చేత ఈ భూమి మీద జన్మించింది. ఈ భూమి మీద జన్మించి నీ తండ్రి అయినటువంటి కేసరికి భార్య అయింది. ఆమెకి వాయుదేవుని యందు ఔరసపుత్రుడిగా జన్మించిన వాడివి. పుట్టగానే అపారమైనటువంటి వేగంతో సూర్యమండలం వైపు ప్రయాణం చేసి ఉదయిస్తున్న సూర్యబింబం తినే ఫలం అనుకుని వెళ్ళావు. ఇంద్రుడు వజ్రం పెట్టి కొడితే హనువులంటే నీ యొక్క దవడ సొట్టబడి కింద పడ్డావు కాబట్టి నీకు హనుమ అని పేరొచ్చింది. ఆ పేరు ఉంచుకోవాలి అని ఇంద్రుడు పరమ సంతోషంతో తన మెడలో ఉన్న పద్మాల మాల పైకెత్తి ఊపి, ఈ పిల్లవాడికి ఇంకొక పేరు ఉండకూడదు, నా వజ్రం చేత పుట్టిన పిల్లవాడిని కొడితే ఎడమ దవడ సొట్టబడింది కాబట్టి ఈ పిల్లవాడికి హనుమ అని పేరుంటుందన్నాడు. దేవతలందరూ తమ శక్తులు ధారపోశారు. నీ అంత శక్తివంతుడు లోకంలో ఇంకొకడు లేడు. ఇంతటి వేగం కలిగిన వాడివి, ఇంత శక్తి కలిగిన వాడివి నువ్వు ఇలా కూర్చుంటావా? ఒకప్పుడు నాకు కూడా ఎంతో బలం ఉండేది. వామనమూర్తిగా శ్రీ మహావిష్ణువు ఈ భూమ్యాకాశములనన్నింటినీ ఆక్రమిస్తే ఇంతంతైవటుడు ఇంతయై వరుయుతానింతై యభోవీధిపై అంతై తోయదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండకుచు బ్రహ్మాండంత సంవర్ధియ్యి అని పెరిగిపోతే ఆ వామనమూర్తికి త్రివిక్రమావతారానికి 21 మార్లు ప్రదక్షిణం చేశాను నేను. కానీ ఇప్పుడు వృద్ధుణ్ణైపోయాను, బడలిపోయాను, 100 యోజనములు దాటలేను. కాబట్టి పిల్లవాడివి, శక్తివంతుడవు, నువ్వు శక్తి పుంజుకొని బయలుదేరాలని జాంబవంతుడు హనుమతో మాట్లాడి ఒక మాట అన్నాడు. హనుమాన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యపి రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలీనచా. జాంబవంతుడు రామాయణంలో ఏదైనా చెప్పాడు అంటే దానికి ఒక ప్రమాణం ఉంటుంది. ఎందుకంటే సృష్టికర్త అయిన బ్రహ్మగారు ఆవలిస్తే బ్రహ్మగారి అంశతో బయటకు వచ్చినటువంటి వాడు. ఆయన అంటున్నాడు, హనుమాన్ హరిరాజస్య, ఓ హనుమ, నువ్వు వానరులకంతటికీ కూడా రాజుతో సమానమైన వాడివి. పేరుకి సుగ్రీవుడు రాజు, కానీ సుగ్రీవుడి కన్నా నువ్వు ఏ విషయంలో తక్కువ కాదు. సుగ్రీవుడే కాదు, రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలీనచ, రామలక్ష్మణులతో కూడా నువ్వు తేజస్సులో బలంలో సమానమైనటువంటి వాడివి. అటువంటి వాడివి ఇలా కూర్చుంటావా? ఉత్తిష్టహరశార్దూల హరిశార్దూల లంఘవస్య మహార్ణవం పరాహిస్సర్వభూతానాం హనుమన్యా గతిస్తవ. ఓ హనుమ, నీవు నీ బలాన్ని జ్ఞాపకాన్ని తెచ్చుకొని పైకి లేచి ఈ సముద్రాన్ని దాటు. నువ్వు దాటుతున్నప్పుడు ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి సమస్త భూతములు ఆశ్చర్యపోతాయి నీ గమనశక్తిని చూసి. ఆశ్చర్యపోయి భూతకోటి అంతా లేచి నిలబడి నమస్కరిస్తుంది. అంత వేగంతో వెళ్ళగలిగిన వాడివి. అటువంటి వాడివి ఇలా కూర్చోకూడదు. వానర జాతి పరువంతా నీ చేతిలో ఉంది. నువ్వు ఇవాళ వెళ్ళి సీతమ్మ దర్శనం చేసి వచ్చి ఆమె జాడ తీసుకొస్తే మనం వెళ్ళి మళ్ళీ సుగ్రీవుడికి చెప్తే, సుగ్రీవుడు రాముడికి చెప్తే, రాముడి వలన ఉపకారం పొందినటువంటి సుగ్రీవుడు ప్రత్యుపకారం చేశాడనేటటువంటి మాట నిజమవుతుంది. లేకపోతే మన ప్రభువు పరువు పోతుంది. ప్రభువు చేత పరిపాలింపబడిన వానర జాతి పరువు పోతుంది. ఇంతమంది పరువు నీ చేతిలో ఉంది. ఇంతమంది శోకాన్ని పోగొట్టగలిగిన వాడివి నువ్వే. నాయనా లే అని ఒక్కసారి ప్రచోదనం చేస్తే శాప విమోచనం అయిపోయింది. తెలియక ఒక మాట అంటుంటారు, హనుమకి తన బలం గుర్తు చెయ్యాలని. మనం ఇప్పుడు జ్ఞాపకం చెయ్యక్కర్లేదు. ఎప్పుడో కిష్కింధకాండ చివరిలో సుగ్రీవుడు చేసినటువంటి స్తోత్రం చేత హనుమ యొక్క ఆ శాపమంతా విమోచనమైపోయింది. వెంటనే ఆయన తన బలాన్ని తాను జ్ఞాపకానికి తెచ్చుకొని మహేంద్రగిరి మీదకి ఎక్కుతూ అక్కడ నిలబడి ఒక మాట చెప్పారు. నా బలం నాకు జ్ఞాపకానికి వచ్చింది.
నాతో సమానంగా వెళ్ళగలిగినటువంటి వాళ్ళు ఇద్దరే, ఒకటి నా తండ్రి వాయుదేవుడు, రెండు గరుత్మంతుడు. నేను ఎంత వేగంగా వెళతానంటే సూర్యుడు ఉదయాద్రి మీద ఉదయించి ప్రయాణం ప్రారంభం చేసినప్పుడు సూర్యుడితో పాటుగా ప్రయాణం ప్రారంభం చేసి సూర్యుడు మధ్యాహ్నానికి ఆకాశం మధ్యలోకి వచ్చేటప్పటికి నేను పశ్చిమాద్రికి వెళ్ళి పశ్చిమాద్రిని ముట్టుకుని మళ్ళీ తిరిగి వచ్చి మధ్యాహ్నం సూర్యబింబాన్ని కలవగలను, అంత వేగంతో వెళ్ళగలను. సముద్రం మీద నేను వెడుతున్నప్పుడు నా వేగాన్ని తట్టుకోలేక నా తొడల యొక్క వేగానికి సముద్రాన్నంతటిని చాప చుట్టినట్టు చుట్టి నీటిని పైకెత్తి తీసుకుపోగలను. ఆకాశంలో ఉండేటటువంటి మేఘములనన్నిటినీ కూడా నా భుజముల చేత కట్టకట్టి ఈడ్చేయగలను. ఈవలి ఒడ్డున నిలబడి ఆవలి ఒడ్డుని నా చేతితో స్పృశించగలను. పర్వతములను పైకెత్తి ఆడి వాటిని చూర్ణములను చేయగలను. ఈ భూమినంతటినీ చుట్టతాను. సముద్రాలన్నింటినీ కూడా కలచివేసి అవి తమ చెలియల కట్టలు దాటి ప్రవహించేలా చేయగలను. అంతటి శక్తివంతుడనన్న విషయం నాకు అర్థమైంది. ఇప్పుడు నేను లంకాపట్టణానికి బయలుదేరుతున్నాను, మీరు నిశ్చింతగా ఉండండని మహేంద్రగిరి మీద నిలబడి సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసామనస్వీ అని పూర్తి చేశారు మహర్షి కిష్కింధకాండ. ఆ హనుమ ఇంకా లంకాపట్టణానికి తన శరీరంతో వెళ్ళాలి, కానీ ఆయన అత్యంత ఉత్సాహంతో తన మనసుతో ఏనాడో చేరిపోయారు లంకాపట్టణానికి. శోకమన్నది ఎక్కడుంటుందంటే మనసులో ఉంటుంది. ఆ శోకం పోవడానికి మార్గం ప్రయత్నం ఎక్కడుంటాయంటే మనసులోనే ఉంటాయి. ఆ మనసు పరిపుష్టం కావాలంటే, మళ్ళీ అటువంటి తేజస్సుని పుంజుకోవాలంటే, ఎంత కష్టాన్నైనా దాటగలగాలంటే హనుమ యొక్క అనుగ్రహంతో సీతారాముల అనుగ్రహంతో మనసు ప్రచోదనం పొందాలంటే సుందరకాండ చదవండి అని చెప్తారు. ఇంతమంది వానరులు ఉత్తర తీరంలో నిలబడిపోతే ఒక్క హనుమ మాత్రం ఎంత ఉత్సాహంగా వెడుతున్నారంటే శత్రుపురానికి మనసుతో ఆయన చేరిపోయారు, ఇక శరీరంతో వెళ్ళాలంతే. అంత అద్భుతమైనటువంటి రీతిలో ప్రయాణం చేయడానికి ఆ మహేంద్రగిరి మీద నిలబడినటువంటి స్వామి హనుమ యొక్క స్థితిని ఆవిష్కరిస్తూ సుందరకాండ ప్రారంభమవుతుంది. ప్రారంభం చేస్తూ మొదటి శ్లోకంలో మహర్షి అంటారు, తతో రావణనీతాయ సీతాయ శత్రుకర్షణ ఈయేష పథమన్వేష్టుం చారణాచరితే పథి. చారణలు ప్రయాణం చేసేటటువంటి మార్గం ఏదుందో ఆ మార్గంలో ప్రయాణం చేసి రావణుడి చేత అపహరింపబడినటువంటి సీతమ్మ జాడ కనిపెట్టడానికి స్వామి హనుమ శత్రుకర్షణుడై సంకల్పమును చేసి ఉన్నారు. ఎవ్వరూ చెయ్యలేనటువంటి సంకల్పం. అవతల దుర్నిరీక్షుడైనటువంటి రాక్షసుడు, అపారమైనటువంటి తపస్సు చేసినవాడు, కాంచనలంకకి అధిపతి, 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళాలి. ఆవలి ఒడ్డున దిగిన దగ్గర నుంచి విచ్చుకత్తులు పట్టుకుని రాక్షసులు నిలబడతారు. ఎవడి తేజస్సు చూసినంత మాత్రం చేత యమధర్మరాజు గారు కూడా కాకిలో దూరి పారిపోయాడో అంతటి మహాతేజస్ సంపన్నుడు తన జీవితం మొత్తం మీద రామచంద్రమూర్తి చేతిలో చనిపోకముందు అతను ఓడిపోయింది ఇద్దరి చేతిలోనే. ఒకటి వాలి చేతిలో ఓడిపోయాడు, 2 కార్తవీర్యార్జునుడి చేతిలో ఓడిపోయాడు. దిక్పాలకుర్ని కూడా ఓడించాడు, దేవతల్ని ఓడించాడు, ఇంద్రుణ్ణి ఓడించాడు. అంతటి శక్తివంతుడు, దుర్నిరీక్షుడు, అసలు చూడ్డం కూడా సాధ్యం కాదు. అంతటి తేజస్సుతో వెలిగిపోతుంటాడు. 200,000,000 రాక్షసులు నిరంతరం పరివేష్టించి ఉండి లంకాపట్టణాన్ని కాపలా కాస్తూ ఉంటారు. అటువంటి లంకాపట్టణంలో అతను ప్రాణ సమానంగా భావించి దాచినటువంటి సీతమ్మ యొక్క జాడ కనిపెట్టాలనేటటువంటి సంకల్పం చేసుకుని బయలుదేరుతున్నారంటే అటువంటి సంకల్పం చెయ్యగలిగినటువంటి వాడు వేరొకడెక్కడుంటాడు? అందుకని ఈయేష, ఎంత గొప్ప సంకల్పం చేశారు. అందుకని ఈయేష పథమన్వేష్టుం చారణాచరితేపథి. చారణాచరితేపథి అంటే చారణులు అంటే దేవగాయకులు. రామాయణంలోనే అనేక చోట్ల వాళ్ళ ప్రస్తావన వస్తుంది. శంకర భగవత్పాదులు చేసినటువంటి నవరత్నమాలికాస్త స్తోత్రంలో కూడా చారణుల గురించినటువంటి ప్రస్తావన ఉంటుంది. చారణులు ఎప్పుడు శుభవార్తలు చెప్తూ ఉంటారు. సుందరకాండ ప్రారంభమే శుభవార్తలు, శుభవార్తలు దేవతలకి చెప్పేటటువంటి చారణుల యొక్క ఒక్కసారి వాళ్ళ స్మరణతో ప్రారంభమవుతుంది. అంటే సుందరకాండ ఎవరు చదువుతున్నారో, ఎవరు వింటున్నారో, వాళ్ళు శుభవార్త వింటారు అన్నది అన్యాపదేశంగా వాల్మీకి మహర్షి జాతికిస్తున్నటువంటి అభయం. ఆ చారణులు దేవగాయకులు,
వాళ్ళు భూమికి దగ్గరగా తిరుగుతూ ఉంటారు, వారు భూమి మీద దిగరు, ఆకాశ మార్గంలో వెళుతూ ఉంటారు. అంటే స్వామి హనుమ సముద్రం మీద కాకుండా, సముద్రానికి తగలకుండా ఆకాశ మార్గంలో వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు అన్నది భావన. ఎందుచేత అంతటి శక్తివంతుడు, అంతటి గమన వేగం కలిగిన వాడు, గరుత్మంతునితో సమానమైన వాడు కాబట్టి ఆయన వెళ్ళగలరు ఆకాశంలో. కాబట్టి తతో రావణనీతాయ సీతాయ శత్రుకర్షణ ఈయేష పథమన్వేష్టుం చారణా చరితే పథి. అదే శ్లోకం సంసారం అనేటటువంటి సముద్రాన్ని తరించడానికి ఎటువంటి ఉపాయములను అనుష్ఠిస్తారో అటువంటి ఉపాయములు హనుమ ద్వారా ఆవిష్కరింపబడిన కాండ కాబట్టి అదే శ్లోకాన్ని వేరొక రకంగా అన్వయమైనప్పుడు హనుమ వలన మాత్రమే మళ్ళీ అందులో ఇంకొక విషయం ఆవిష్కరింపబడుతుంది. ఆయన చారణా చరితే పది, చారణలు వెళ్ళినటువంటి మార్గంలో వెడుతున్నారు. చరణము అన్న మాట దేనికి అన్వయం అవుతుందంటే ప్రధానంగా వేదంలో ఉండేటటువంటి మంత్రభాగాలు ఉంటాయి, వేదంలో ఉండేటటువంటి మంత్రభాగాలకి సంబంధించినటువంటి విభాగాల్ని చరణములు అని పిలుస్తారు. చారణ చరితే పథి అంటే వేదము చేత చెప్పబడినటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి మార్గంలో ప్రయాణం చేసి బ్రహ్మవిద్యాస్వరూపిణి అయినటువంటి సీతమ్మ జాడ తెలుసుకోవడానికి ఒక గొప్ప ఉపాసకుడు ఉపాసన ప్రారంభం చేశాడు. అంతర్ముఖత్వాన్ని లంక అనబడేటటువంటి ఈ శరీరం లోపలికి వెళ్ళి ఇక్కడే ఉన్నటువంటి సీతమ్మ యొక్క దర్శనానికి వెడుతున్నాడు. అలా వెడుతున్నవాడు మహాసాధకుడు, మహాపురుషుడు. ఆయన తప్ప మిగిలిన వాళ్ళు ఈ కంటితో ఎదురుగుండా ఉన్న వాటిని చూసి ఆనందపడుతుంటే, భోగం అనుభవిస్తుంటే ఆయన ఈ కన్నులు మూసి వేదము చేత చెప్పబడినటువంటి మంత్రములను ప్రమాణంగా తీసుకుని చారణా చరితేపధి ఆ వేదము చెప్పిన సంప్రదాయ పద్ధతిలో అంతర్ముఖత్వంతో లోపల ఉన్నటువంటి బ్రహ్మవిద్యాస్వరూపిణి అయినటువంటి జగన్మాత దర్శనానికి బయలుదేరుతున్నారు. ఇది చెప్పడం ఆ శ్లోకానికి ఉన్నటువంటి ఆంతరమైనటువంటి అర్థం. అందులో రావణ అన్న చోట మధ్యలో ఉన్నటువంటి వా గాయత్రీ మహామంత్రంలో ఉన్నటువంటి బీజాక్షరం. అక్కడికి వచ్చేటప్పటికి బీజాక్షరం ప్రతిపాదింపబడింది. గాయత్రీ మంత్రం ఒక్కదానికి ఒక ప్రత్యేకత, 24 అక్షరాలు బీజాక్షరాలే. 24 అక్షరాలకి ఋషులున్నారు, 24 అక్షరాలకి అధిష్టాన దైవాలున్నారు. ప్రత్యేకించి ఈ వ అన్న అక్షరాన్ని రోజు గాయత్రీ మహామంత్రంలో అంతర్భాగంగా ఎవరు జపం చేస్తారో వాళ్ళకి అజ్ఞానము తొలగిపోతుంది, తొలగిపోయి జ్ఞానము కలుగుతుంది. అంత గొప్పగా అజ్ఞానమును తొలగించగలిగినటువంటి ఒక యోగిస్వరూపయ్యి అటువంటి మార్గాన్ని మనకి ప్రచోదనం చేస్తూ ఉపాసనా రహస్యములను ఆవిష్కృతమయ్యేటటువంటి రీతిలో స్వామి హనుమ లంకాపట్టణానికి బయలుదేరుతున్నారన్నది ఆ శ్లోకంలో సంకేతం. అందుకని తతో రావణనీతాయ సీతాయ శత్రుకర్షణ ఈయేష పథమన్వేష్టుం చారణా చరితే పథి. శత్రుకర్షణ, శత్రుకర్షణ అంటే శత్రువులను అణచినవాడు. ఏవి శత్రువులు? కామక్రోధ లోభ మదమోహమాత్సర్యములే శత్రువులు. కానీ లోకంలో అందరికీ ఎవడి కామం వాడికి సంతోషంలా అనిపిస్తే అవి శత్రువులని భావించి వాటిని పక్కకి పెట్టి భగవద్దర్శనం కోసమని శ్రమిస్తున్నవాడెవరున్నాడో వాడు ఉపాసకుడు. అందుచేత ఆయన శత్రుకర్షణుడు. శత్రుకర్షణుడైనటువంటి హనుమ బయలుదేరుచున్నారు. ఈ శ్లోకంలో గొప్ప విషయం ఏమిటంటే, అసలు ఎప్పుడూ రామాయణం వినని వాడికి ఈ శ్లోకంతో కథ మొదలుపెట్టారనుకోండి, అందులో హనుమ పేరు లేదు. మీరు పూర్వాపరాలు చెప్తే తప్ప ఎవరు బయలుదేరుతున్నారో తెలియదు. కానీ ఈ జాతి గొప్పతనం ఏమిటంటే, రామాయణం తెలియని వారు ఉండరు కాబట్టి హనుమ బయలుదేరుతున్నారు అని నేను చెప్పేసేయచ్చు. యథార్థంగా ఆలోచిస్తే అందులో ఎక్కడుంది హనుమ పేరు? ఆ ప్రారంభ శ్లోకంలో తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్షణః ఈయేష పథమన్వేష్టుం చారణా చరితే పథి. ఆయన బయలుదేరుతున్నారు. ఎవరాయన? హనుమ. అంటే కిష్కింధకాండతో అన్వయం చేయి, సుందరకాండని సుందరకాండగా మొదలుపెట్టేయవద్దు. సుందరకాండ గొప్పతనం తెలియాలంటే, రామకథా బలం తెలియాలంటే, హనుమ యొక్క వైభవం తెలియాలంటే, అందరూ సంతోషాన్ని పొందడం మొదలైందని తెలియాలంటే, ఆయన ప్రయాణించేటటువంటి ఆయన శక్తి నీకు తెలియాలంటే, కిష్కింధకాండతో అన్వయం చేసే సుందరకాండ మొదలుపెట్టు సుమా. అన్యాపదేశంగా మహర్షి యొక్క సంకేతం. అందుకని ఇప్పుడు స్వామి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ నిలబడినటువంటి స్వామి యొక్క మూర్తిని వర్ణిస్తూ అంటారు, ఆయన
దుష్కరం నిష్ప్రతిద్వందం చికీర్షం కర్మవానరః సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివాబభౌ అంటారు. ఆయన తల బాగా రిక్కించి రెండు చేతులు నడుం మీద పెట్టి బలాన్ని పుంజుకుని దూరంగా నూరు యోజనముల సముద్రాన్ని చూస్తూ ఆ దక్షిణ దిక్కు వంక చూస్తూ నిలబడితేట ఆయన ఎలా ఉన్నారంటే ఎదురుగుండా ఒక పెద్ద ఆబోతు నిలబడిందా అన్నట్టుగా ఉన్నారట. ఆబోతు నిలబడిందా అన్నట్టుగా ఉన్నారన్న దాంట్లో ఒక సంకేతం. ఆబోతు అంటే నందీశ్వరుడు. నందీశ్వరుడు అంటే లోపల ఆనందం పొందుతూ ఉంటాడు. నంది శివాలయంలో ఎప్పుడు శివలింగాన్ని చూస్తూ ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు మేళం చెయ్యండి, రోహిణీకార్తెలో ఎండ రానివ్వండి, రోళ్ళు పగిలిపోతుండనివ్వండి, హోరుమని వర్షం పడుతుండనివ్వండి, భక్తి ఎక్కువైపోయాయని తోక కింద దీపం పెట్టండి, అరటిపండు ముక్క తీసుకెళ్ళి ఆయన మూచికి రాసేసి గాజు ఈగలు ముక్కులో దూరనివ్వండి, ఆయన తల కూడా ఇలా కనపడు, పృష్ఠభాగాన్ని ప్రపంచానికి ఇస్తాడు, దృష్టిని శివలింగం మీద పెడతాడు. దుష్కరం నిష్ప్రతిద్వందం చికీర్షం కర్మవానరః సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివాబభౌ. అసలు ఆ శ్లోకాన్ని చదవడం కష్టం. అంటే అది సామాన్యమైన విషయం కాదు సుమా, అందరూ చెయ్యగలిగిన విషయం కాదు. కాంచనలంకలో రావణుని చేత బంధీకృత అయినటువంటి సీతమ్మ తల్లి దర్శనం చేస్తానని ధైర్యంగా సంకల్పం చేసి నిలబడగలగడమే అంత తేలికైన విషయం కాదు. అటువంటి సంకల్పం చేసినటువంటి వాడు కేవలం తాను ఆచరించవలసినటువంటి ప్రణాళిక మీద దృష్టి పెట్టి తాను నూరు యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళవలసినటువంటి విషయం మీద ఆలోచిస్తున్నారు తప్ప పిరికితనం కాని, వెళ్ళగలనా అని కాని, వెళ్ళలేనా అని కాని, అసలు రెండవ ఆలోచనకి తావులేని రీతిలో శివాలయంలో నంది ఎలా ఉంటాడో అలా ఆబోతులా కొండ మీద నిలబడి ఉన్నారు. అలా ఆయన్ని చూస్తే నీటి మడుగు మధ్యలో నిలబడిన ఏనుగా అన్నట్టుగా ఉన్నారట. దుష్కరం నిష్ప్రతిద్వందం చికీర్షం కర్మవానరః సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివాబభౌ. అథ వైడూర్యవర్ణేషు శద్దలేషు మహాబలః ధీరస్సలిలకల్పేషు విచచార యథాసుఖం అంటారు మహర్షి. అథ వైఢూర్యవర్ణేషు శద్దలేషు మహాబలః, ఆకుపచ్చని రంగులో ఉన్నటువంటి మెత్తటి పచ్చిక బయళ్ళున్నాయి అక్కడ. ఆ పచ్చిక బయళ్ళ మీద స్వేచ్ఛగా ధీరః పరమధైర్యంతో కూడుకున్నటువంటి వారై యథేచ్ఛగా దాని మీద కాసేపు అటు ఇటు నడిచారట. ఆయన నడుస్తున్నప్పుడు ఆయన గుండెలకి ఉరిపిడి పడి అనేకమైనటువంటి చెట్లు కూలిపోయి ఆయన యొక్క పద ఘట్టనల చేత వచ్చినటువంటి శబ్దాలకి భయపడి క్రూర మృగాలన్నీ కూడా భయంతో పెద్ద రవం చేస్తున్నాయి. ఆయన మాత్రం ధీరుడై పచ్చిగడ్డిలో అటు ఇటు తిరిగారు. అంటే లౌకికమైనటువంటి భోగములను త్రోసిరాజని శరీరం ఎంత క్లేశం పొందినా ఒకప్పుడు పాతాళలింగం దగ్గర కూర్చుని ధ్యానం చేస్తున్నటువంటి భగవాన్ రమణుల తొడల కింద తేళ్లు జెర్రిలు చేరి కరిచేస్తే నెత్తురు కారిపోయి మాంసం బయటికొచ్చి అట్టలు కట్టినా స్పృహలేక అన్ని భోగములను విసర్జించి కటిక చీకట్లో ముళ్ళకంపల్లో భగవద్ దర్శనాన్ని అపేక్షిస్తూ ధ్యానమనందు నిలబడిపోయినటువంటి భగవాన్ రమణుల యొక్క స్థితి ఎలా ఉంటుందో అలా సమస్త భోగములను త్రోసిరాజని శరీరం ఎంత క్లేశపడినా భగవద్ దర్శనాభిలాషి అయి ఆ లంకాపట్టణాన్ని చేరడానికి సీతామాత దర్శనానికి ఉద్యుక్తులవుతున్నటువంటి హనుమ యొక్క ఆ తిరుగులేనటువంటి విశ్వాసమునకు ఆయన యొక్క నిర్ణయానికి ప్రతీకగా నిలబడినటువంటి ఆ బాహ్యస్థితిని ఆవిష్కరిస్తుంది శ్లోకం. అందుకని అథ వైడూర్యవర్ణేషు శద్ధలేషు మహాబలః ధీరస్సలిలకల్పేషు విచచార యథాసుఖం. ఆయన బయలుదేరడానికి సిద్ధపడి ఒక్కసారి దక్షిణ దిక్కు వంక చూశారు. హనుమ సంప్రదాయాన్ని నేర్పుతున్నారు లేదా రామాయణము వేదోప బ్రహ్మణము మనం ఎలా బ్రతకాలో నేర్పుతుంది. సూర్యాయ, సూర్యభగవానుడికి నమస్కారం. వెడుతున్న కార్యం లంకాపట్టణానికి వెళ్ళి సీతమ్మను అన్వేషించాలి, శరీరంలో అవయవాలకు బలం ఉండాలి, అవతల శత్రువుల్ని మర్దించాలి, రావణుడితో మాట్లాడాలి, సీతమ్మ దర్శనం చెయ్యాలి, దీనికి ఇంద్రియములన్నిటికీ కూడా పటుత్వం ఉండాలి. సమస్త ఇంద్రియములకు పటుత్వమునివ్వగలిగినటువంటి మహేంద్రుడికి నమస్కారం. ససూర్యాయ మహేంద్రాయ పవనాయ, ఈ శరీరాన్నిచ్చినటువంటి నా తండ్రి వాయుదేవుడికి నమస్కారం.
స్వయంభువే, స్వయంభువే అంటే బ్రహ్మగారని ఒక అర్థం, లేదా రామచంద్రమూర్తికే నమస్కారం చేశారని ఒక అర్థం. స్వయంభువే భూతేభ్యంజలిం కృత్వా సమస్త భూతకోటికి నమస్కరిస్తున్నాను, నేను వెడుతున్న ఈ కార్యం ఇంత గొప్ప కార్యం, దీనికి సమస్త భూతములు నాకు ఉపకరించుగాక. ఎంత వినయంతో బయలుదేరుతున్నారో చూడండి. ఎంత పెద్ద కార్యాన్నైనా ఎవడు సాధిస్తాడంటే ఎవడు వినయంతో నిలబడగలడో వాడు సాధిస్తాడు తప్ప, ఇంత పెద్ద కార్యం మీద వెడుతున్నవాణ్ణి నేననుకున్నవాడు ఎవడున్నాడో వాడు సాధించలేడు. ఇన్ని కోట్ల మంది వానరులు చెయ్యలేని పని చెయ్యడానికి ఆయన ఒక్కడెడుతున్నాడు, కానీ మీరు చెయ్యలేని దానికి నేనెడుతున్నానంట లేదు. ఇంత పెద్ద కార్యానికి నేను వెడుతున్నాను కాబట్టి మీరందరూ నాకు ఉపకారం చెయ్యాలి, మీరు లేని నేను చెయ్యలేను. భూతేభ్యంజలిం కృత్వా చకారగమనేమతిం. కానీ వెడుతున్నది దక్షిణ దిక్కుకు వెడుతున్నారు. ఏదైనా శుభకార్యం ప్రారంభం చేస్తూ దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారం చెయ్యకూడదు. ఒక్క సంధ్యావందనంలో మాత్రం దిగ్దేవతా నమస్కారం చేస్తాం, చేసినప్పుడు నాలుగు దిక్కులకి పైకి కిందకి కూడా నమస్కారం చేస్తాం. ఉత్తప్పుడు ఎప్పుడూ కూడా దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారం చేయకూడదు. అలా చేస్తే అది పితృలోకాధిపతి అయినటువంటి యమధర్మరాజు గారికి అందుతుంది, అందుకని దక్షిణ దిక్కుకి నమస్కారం చెయ్యరు. కాబట్టి దక్షిణానికి చెయ్యకూడదు. కాబట్టి సంప్రదాయంలో తేజస్సు పెరగాలి అంటే తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చెయ్యాలి. అంజలిం ప్రాముఖ కుర్వన్ పవనాయాత్మయోనయే తతోహి వహృదే గంతుం దక్షిణో దక్షిణాం దిశం. దక్షిణ దిక్కుకు వెళ్ళడానికి తన శరీర బలాన్నంతటినీ కూడా పుంజుకుని శరీరాన్ని పెద్దదిగా పెంచే ముందు ఒక్కసారి తూర్పుకి తిరిగారు. దక్షిణానికి ప్రయాణం, కానీ తూర్పుకి తిరిగి అంజలి ఘటించారు సూర్యనారాయణమూర్తికి. అంజలి ఘటించి తన తండ్రి అయినటువంటి వాయుదేవుడికి ఇంకొక మారు నమస్కారం చేశారు. శరీరాన్ని ఇచ్చినటువంటి తండ్రి అంటే శంకరాయచ మయస్కరాయచ అంటుంది పరమశివుడు. ఇంట్లో తిరిగితే కరచరాదులతో అదే తండ్రి. అటువంటి తండ్రి రూపంలోనే పరమేశ్వరుడు తిరుగుతూ ఉంటాడు అని అటువంటి తండ్రికి వేరొక్క పర్యాయం నమస్కారం చేశారు. అంజలిం ప్రముఖ కుర్వన్ పవనాయత్మయోనయే తతోహి వవృతే గంతుం దక్షిణో దక్షిణాం దిశం. ఇప్పుడు ఇక బయలుదేరాలి. పెద్ద శరీరాన్ని పర్వతంలా పెంచారు. పెంచి ఇక బయలుదేరడానికి సిద్ధపడుతూ సచిచాలాచలశ్చాపి ముహూర్తం కపిపీడిత తరూణాం పుష్పితాగ్రాణాం సర్వం పుష్పమశాచయత్ గిరినా పిడ్యమానేనా పిడ్యమానాని సర్వశః గుహావిష్టాని భూతాని వినే దుర్విక్రుతైశ్వరై తాస్తదా సవిషైస్దష్టా కుపితైస్తైర్మహాశిలాః జజ్వల పావకోదీప్తా బిబిదుశ్చ సహస్రధా యాని ఔషధజాలాని తస్మిన్ జాతాని పర్వతే విషఘ్నాన్యపి నాగానాం నశే కుశ్యమితుం విషం అన్నారు మహర్షి. ఎంత అద్భుతంగా వర్ణించారు. పర్వతాకారుడై నిలబడి ఆ మహేంద్ర పర్వతాన్ని తన రెండు పాదముల చేత గట్టిగా పీడించారు. ఆ తొక్కి పట్టేటప్పటికీ గుహలన్నీ కూడా మూసుకుపోయాయి. ఆ మూసుకుపోయే ముందు ఆ పర్వతం కదిలింది. కదిలి చెట్లకున్నటువంటి పువ్వులన్నీ రాలిపోయాయి. ఆ రాలిపోయినటువంటి పువ్వులన్నీ ఆయన ఒంటి మీద మహేంద్రగిరి మీద పడ్డాయి. ఇది మహేంద్రగిరా పుష్పాల కొండ అనిపించింది. ఆయన ఒళ్ళంతా పువ్వులు. ఇంకొంచెం నొక్కారు. గుహావిష్టాని భూతాని వినే దుర్విక్రుతైశ్వరై అందులో పెద్ద పులులు సింహాలు రకరకాలైన క్రూర జంతువులు ఉన్నాయి. ఆ గుహల్లో పడుకున్నాయి. ఎప్పుడైతే గుహ నొక్కుపోతోందో అవి బయటికి పారిపోదామని లేచి బయటికి వస్తున్నాయి. నడుందాకా బయటికి వచ్చేటప్పటికి గుహ నొక్కుపోయింది. సగం శరీరం లోపలుండిపోయింది, సగం శరీరం బయటుండిపోయింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి మహేంద్రగిరి ఒక్కసారి క్రూర మృగాల యొక్క పెద్ద పెద్ద అరుపులతో కొండ కొండంతా నిండిపోయింది. ఉత్తర క్షణం ఆశ్చర్యపోయారు. ఏమైంది ఈ కొండకి? ఈ కొండ బద్దలైపోతోందా? ఎవరైనా రాక్షసులు వచ్చి దీన్ని భేదిస్తున్నారా అని అంత పెద్ద అరుపులతో నిండిపోయింది. ఇంకా గట్టిగా నొక్కారు. నొక్కేటప్పటికీ సాస్తదాస విషైస్దష్టాః కుపితైస్తైర్ మహాశిలాః అందులో పెద్ద పెద్ద నాగుపాములు కలుగుల్లో పడుకునున్నాయి. విషాలతో కూడుకున్నటువంటి సర్పములు, అనేకమైన సర్పములు ఉన్నాయి. ఇందాక గుహలు నొక్కున్నాయి, ఇప్పుడు చిన్న చిన్న కన్నాలు కలుగులు కూడా నొక్కుపోతున్నాయి. పర్వతం తొక్కేస్తుంటే ఆ కలుగుల్లో ఉన్నటువంటి పావులన్నీ బయటికి బుస్ అని పైకొచ్చాయి. సగం పైకొచ్చేటప్పటికే ఆ కలుగు నొక్కుపోయింది. నడుం దగ్గర నుంచి లోపలకు ఉండిపోయింది, మిగిలింది పైకుండిపోయింది. వాటికి విశేషమైన ఆగ్రహం వచ్చి పడగలు విప్పాయి. ఆ పడగలు విప్పేటప్పటికి నల్లటి స్వస్తికాకారాలు కనపడుతున్నాయి. ఒక్కసారి మహేంద్రగిరి అంతా
పావులన్నీ పడగలు విప్పితే స్వస్తికాకారంతో పావుల పడగలు కనపడుతుంటే విచిత్రమైనటువంటి శోభని పొందింది. ఆ పడిపోతున్నప్పుడు బంగారు శిలలు వెండి శిలలు కిందకు పడిపోతుంటే అవి ఉరుసుకున్నప్పుడు కొండంతా ఎక్కడ చూసినా బంగారు గీతలు వెండి గీతలు పచ్చగా తెల్లగా గీతలు పడిపోయింది. ఈ బయటికి వచ్చేసినటువంటి పావులు ఇవన్నీ ఎంతసేపట్లో, నేను వర్ణించినంతసేపు పట్టదు, ఒక్క క్షణకాలంలో బయటికి వచ్చినటువంటి పాములు తమ పడగలు విప్పి ఆ బాధ తట్టుకోలేక పక్కన ఉన్నటువంటి శిలల్ని కాటువేశాయి. వాటి విషం వచ్చి శిలలకి తగిలేటప్పటికీ ఆ శిలల్లోంచి అగ్నిహోత్రం పుట్టి ఒక్క క్షణంలో మహేంద్రగిరి అంతా కూడా అగ్నిహోత్రంలో తగలబడిపోతోంది. అక్కడ అనేకమైనటువంటి ఔషధులు ఉన్నాయి. యాని ఔషధ జాలాని తస్మిన్ జాతాని పర్వతే విషఘ్నాన్యపి నాగానాం నశేకుష్యమితం విషం. ఆ ఔషధులు పాముల యొక్క విషాన్ని పోగొట్టగలవు, కానీ అంత గొప్ప కాట్లు వేస్తే పుట్టినటువంటి విషంలోని అగ్నిహోత్రాన్ని అక్కడ ఉన్నటువంటి పాములు ఏవీ కూడా, అక్కడ ఉన్నటువంటి ఔషధులు ఏవీ కూడా ఆర్పలేకపోయాయి. పొగ్గున మంటలు మండిపోతున్నాయి. ఒక పక్క గుహల్లో సగం శరీరాలు ఉండిపోయాయి. ఈ పాములు, క్రూర జంతువులు, ఈ వేడి, ఎక్కడ లేని అరుపులు అరుస్తున్నాయి. అలా అరుస్తున్నటువంటి సమయంలో అక్కడ విద్యాధరులు, గంధర్వులు మొదలైనటువంటి వాళ్ళు బంగారు పాత్రలు తెచ్చుకుని అందులో మద్యం పోసుకుని మంచి మంచి మాంసాలు తెచ్చుకుని తింటూ ఎద్దుల యొక్క తోళ్లు భూమి మీద పరుచుకుని తమ కాంతలతో కలిసి కూర్చుని మాంసం తింటూ మద్యం సేవిస్తున్నారు. అకస్మాత్తుగా కొండ కదిలిపోయింది. దర్శయంతో మహావిద్యాం విద్యాధర మహర్షయః సహితాస్తస్థురాకాశే వీక్షాంచకృశ్చ పర్వతం. దర్శయంతో మహావిద్యాం అంటారు మహర్షి. విద్యాధరులు, గంధర్వులు తమ యొక్క మహావిద్యని ప్రదర్శించారు. ఏమిటా మహావిద్య అంటే, కొండంతా కదిలిపోయి పావులన్నీ పైకి లేచి క్రూర మృగాలు అరిచి చెట్లన్నీ అకస్మాత్తుగా పువ్వులు కురిసేసి పెద్ద పెద్ద అరుపులరిచి అగ్నిహోత్రం పుట్టేసింది. బంగారు పాత్రలు వదిలేశారు, మద్యం వదిలేశారు, ఆహారం వదిలేశారు, ఎద్దుల తోళ్లు వదిలేశారు. భార్యల్ని మాత్రం చంకలో పట్టుకుని అకస్మాత్తుగా ఆకాశంలోకి ఎగిరిపోయి ఆధారం లేకుండా వాళ్ళు ఆకాశంలో నిలబడ్డారు. నిలబడి కాలిపోతున్నటువంటి మహేంద్రగిరిని చూశారు. చూసి ఆశ్చర్యపోయి వీక్షాంచకృశ్చ పర్వతం, ఏమి ఈ కొండ బద్దలైపోతోందా, ఏమి ఎవరూ కనపట్టలేదు, ఏమైంది ఈ కొండకు, అసలు ఏం జరిగి అకస్మాత్తుగా మహేంద్రగిరి ఇలా అయిపోతోందని తెల్లబోయారు. వాళ్ళలా తెల్లబోతుండగా మహర్షులు, దేవగాయకులైనటువంటి చారణులు మొదలైనటువంటి దేవతల సంఘాలుగా నిలబడి చెప్పుకుంటున్నారు. ఏష పర్వత సంకాచో హనుమాన్ మారుతత్మజ తితీర్షతి మహావేగ సముద్రం మకరాలయం. మొసళ్లతో కూడుకున్నటువంటి, రాక్షసులతో కూడుకున్నటువంటి 100 యోజనముల లవణ సముద్రాన్ని తాను దాటి వెళ్ళి వానరజాతి పరువు ప్రతిష్ఠలు నిలబెట్టి సీతమ్మ జాడ తెలుసుకుని రామచంద్రమూర్తికి నివేదించడానికి పర్వత శరీరుడైనటువంటి స్వామి హనుమ పరాక్రమాన్ని పుంజుకుని దీన్ని లంఘించడానికి సిద్ధపడుతున్నారు. ఆశ్చర్యం, ఎవరి కోసం ఇంత కష్టపడుతున్నారు? రామార్థం వానరార్థం చ చికీర్షం కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. రాముడి కోసం, వానరుల కోసం స్వార్థత్యాగం చేసి తాను ఇంత క్లేశపడుతూ ఈ సముద్రాన్ని దాటడానికి అదిగదిగదిగో స్వామి హనుమ బయలుదేరుతున్నారని ఆ విద్యాధరులందరూ లేచి నిలబడి ఆయనకి నమస్కరించి స్తోత్రం చేస్తున్నారు. ఇక బయలుదేరడానికి సిద్ధపడ్డారు. ఒక్కసారి తన బలాన్నంతటి పుంజుకున్నారు. ఒంటి మీద ఉన్నటువంటి వెంట్రుకలన్నీ నిక్కపొడుచుకున్నాయి. చెవులు రిక్కించారు. కళ్ళు రెండు దృష్టి నిలబెట్టి 100 యోజనముల సముద్రం వైపు చూశారు. సచిచాలా చలశ్చాపి ముహూర్తం కపిపీడిత అని దుదివే చతోమాణి చకంపే చాచలోపమః బాహూసం స్తంభయామాస మహాపరిగసన్నిభౌ సపాదచ కపిక్కట్యాం చరణౌ సంచుకూచచ. ఆయన వెంటనే ఆ ఒంటి మీద వెంట్రుకలు నిక్కపొడుచుకుని ఉన్నాయి, ఆ తోక ఒక్కసారి ఇలా పైకెత్తారు. గరుత్మంతుడు సముద్రం మీద వెడుతూ పావుని తన్నుకుపోతున్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉన్నటువంటి తోకని జొలిపించి నేలకేసి కొట్టారు. కొట్టి ఆ రెండు చేతులు పైకెత్తి ఇలా పరిగలు బిగించినట్టు బిగించారు. మహాపరిగసన్నిభౌ సపాదచ కపిక్కట్యాం చరణౌ సంచుకూచచ. కాళ్ళు వంచారు, మోకాళ్ళు కొద్దిగా కిందకి వంచారు, నడుం సన్నం చేశారు, హృదయాన్ని బాగా విశాలం చేశారు. మార్గమాలోకయం దూరాదుర్ధం ప్రణిహితే క్షణ రురోద హృదయే ప్రాణాన్ ఆకాశమవలోకయన్. ప్రాణవాయువుని లోపల బంధించారు, దృష్టి బాగా నిలబెట్టారు, చెవులు రిక్కించారు, ఇక ఎగరడానికి సిద్ధపడుతున్నారు.
పాదములతో తొక్కిపెట్టి ఉంచారు. మోకాళ్ళు వొంగి ఉన్నాయి, నడుం సన్నగా ఉంది, తొడలలోకి శక్తినంతటినీ పుంజుకున్నారు. ఇక ఎగరబోతూ కిందకి చూశారు. చిన్న చిన్న రూపాలతో కొన్ని లక్షల వానరములు స్వామికి నమస్కారం చేస్తూ శుభం కలగాలని, వానరజాతి పరువు నిలబడాలని స్తోత్రం చేస్తున్నాయి. వాళ్ళ వంక చూసి ప్రతిజ్ఞ చేశారు. తతో రావణనీ, నేను బయలుదేరే ముందు యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేతత్తద్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి ఇది లంకాయాం జనకాత్మజాం అనీన విహివేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రక్షత రాజేన మానయిష్యామి రావణం సర్వధాకృత కార్యోహామీష్వామి సహసీతయ అన్నారు. నేను ఇప్పుడు బయలుదేరి వెళ్ళేటప్పుడు నా శక్తితో వెళ్ళటం లేదు. రామచంద్రమూర్తి తన ఎడమ చేత్తో బంగారు కోదండాన్ని పట్టుకుని అక్షయ బాణతూ నీరంలోంచి బాణాన్ని తీసి కుడి చేతితో వింటినారికి సంధించి ఆకర్ణాంతంలాగి విడిచిపెట్టబడినటువంటి రామబాణం మధ్యలో ఆగకుండా వెళ్ళి లక్ష్యం మీద ఎలా పడిపోతుందో అలా రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి నేను లంకాపట్టణం మీద వెళ్ళి పడతాను. ఆ పడిన తరువాత సీతమ్మ జాడ కనిపెట్టడానికి అన్వేషిస్తాను. ఒకవేళ నాకు సీతమ్మ జాడ దొరకకపోతే 10 తలలు కలిగినటువంటి రావణాసురుణ్ణి బంధించి తీసుకొచ్చి ప్రస్రవణ పర్వత చక్రముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి పాదముల దగ్గర పడేసి వాడి చేత నిజం కక్కిస్తాను. ఒకవేళ రావణుడు కూడా కనపడకపోతే అక్కడి నుంచి స్వర్గలోకానికి వెళ్ళి స్వర్గలోకంలో కూడా సీతమ్మను అన్వేషిస్తాను. స్వర్గంలో కూడా సీతమ్మ కనపడకపోతే తిరిగి వచ్చి రావణ యొక్క లంకాపట్టణాన్ని పెళ్లగించి చేత్తో పట్టుకుని తీసుకొచ్చి సుగ్రీవుడి యొక్క సన్నిధానంలో నిలబెడతాను. అటువంటి బలాన్ని పుంజుకుని నేను బయలుదేరుతున్నాను. మీరు బెంగ పెట్టుకోకండి, రామకార్యాన్ని సాధిస్తాను. ఏషా ధృతి, ఆ పట్టుదలతో ప్రతిజ్ఞ చేసి ఇక బయలుదేరడానికి సిద్ధపడ్డారు. ఒక్కసారి ఎగిరేటప్పటికీ ఊరు వేగోద్ధతా వృక్షా ముహూర్తం కపిమన్వయం ప్రస్థితా దీర్ఘమధ్వానం సబంధుమి వబాంధవాహ. ఆయన ఒక్కసారి సముద్రం మీదకి ఏటవాలుగా తెల్లవారుజాము కాలంలో ఎగిరితే కొన్ని 100 సంవత్సరముల నుంచి ఆ పర్వతం మీద పెరుగుతున్నటువంటి మహావృక్షములు కూడా కూకటి వేళ్లతో సహా పెకలింపబడి ఆయన తొడల వేగానికి ఆయనతో పాటుగా వెళ్ళి కొంత దూరం వెళ్ళిన తరువాత ఇక ఆ వేగంతో వెళ్ళలేక సముద్రంలో పడిపోయాయి. చిన్న చిన్న చెట్లు చాలా దూరం వెళ్ళాయి. ఆ వెళ్ళడం ఎలా ఉందంటే ముఖ్యమైనటువంటి బంధువులు దూర ప్రదేశానికి ప్రయాణం చేస్తుంటే అనుగమించి కొంత దూరం వెళ్ళి వీడ్కోలు పలికి వెనక్కి వస్తున్నటువంటి బంధువుల సమూహమా అన్నట్లుందిట. మహారాజుని అనుగమించి మహారాజు వెంట వెడుతున్నటువంటి సైన్యమా అన్నట్టుగా ఉందిట. ఒక దాంట్లో నిర్బంధం, ఒక దాంట్లో ఐచ్ఛికం. బంధువులు వెళ్ళేటప్పుడు స్వచ్ఛందంగా వెడతారు, సైన్యం వెళ్ళేటప్పుడు రాజుని అనుగమించాలి, రాజాజ్ఞ. ఎలా వెడతారో అలా వెడుతున్నారు. అలా వెళ్ళి ఆ చెట్లన్నీ కూడా బరువైనటువంటి చెట్లు ముందు పడిపోయాయి. తేలికైన చెట్లు చాలా దూరం హనుమతో పాటు వెళ్ళాయి. ఇన్ని చెట్లు ఏకకాలంలో పైకి లేచిపోయి ఆయనతో పాటు వెళ్ళిపోతుంటే ఈ చెట్లకున్నటువంటి పువ్వులన్నీ కూడా పడిపోతే స్వామి శరీరం నిండా ఎక్కడ చూసినా పువ్వులు, ఆకులు, మొగ్గలు అలంకృతమైపోతే ఆయన ఎలా ఉన్నారంటే మెరుపులతో కూడుకున్నటువంటి మేఘం ఆకాశంలో ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నారు. ఆ పువ్వులన్నీ కూడా సముద్రంలో పడ్డాయి. ఆ సముద్రంలో పడినప్పుడు ఆ సముద్రమంతా పువ్వులతో కూడి నక్షత్రములతో కూడుకున్న ఆకాశం భూమి మీదకి వస్తే ఎలా ఉంటుందో సముద్రం అలా ఉంది. అంత వేగంతో ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆ గాలి ఆయన యొక్క బాహుమూలములలోంచి అంటే సంకలలోంచి వెనక్కి వెడుతున్నప్పుడు విచిత్రమైనటువంటి రవం చేస్తోంది. యథేచ్ఛగా ఆకాశంలో వెళ్ళిపోతూ పిబన్నివ బభౌ చాపి శౌర్మిమాలం మహార్ణవం పిపాస వివచాకాశం దదృశీస మహాకపిహి. ఆయన ఆ వెడుతున్నప్పుడు ఎలా ఉందంటే ఇలా పైకి చూస్తే మెరుపుల ముద్ద వెళ్ళిపోతున్నట్టుగా, ఆకాశాన్ని ఎవరో తాగేస్తున్నారా అన్నట్టుగా ఉంది. ఆయన వెడుతున్నంతసేపు ఎంత దూరం ఆయన ప్రయాణం చేస్తే అంత దూరం సముద్రం చాప చుట్టినట్టు పైకి లేచి ఆయన శరీరం అలా వెళ్ళిపోగానే ఆయనకి తగులుతోందా అన్నట్టుగా పైకి లేచి విరిగి కెరటం పడిపోతోంది. అలా సముద్రం పైకి లేచిపోయి సంక్షోభాన్ని చెందుతోంది. పెద్ద పెద్ద చెట్లు పడిపోయి కెరటాలన్నీ కదిలిపోతున్నాయి. సముద్రంలో ఉండేటటువంటి ప్రాణులన్నీ క్షోభ చెందాయి. ఒక పక్క మేఘమండలాన్ని చీల్చుకుంటూ మేఘాలలోకి వెడుతూ బయటికి వస్తూ తొంగి చూస్తూ చంద్రుడు ప్రయాణిస్తున్నాడా అన్నట్టుగా వెడుతున్నారు. ఆ వెడుతున్నప్పుడు సంధ్యాయా సమవిస్పృష్టం యథాతత్ సూర్యమండలం ముఖం నాసికయా తస్యా తామ్రయా తామ్రమాభవ. ముందు నుంచి చూస్తే ఎర్రటి ముఖం,
పగడాల ముద్దలా ఉన్నటువంటి ఎర్రటి మూతి, వెనకాల చూస్తే గైరికాది ధాతువులతో ఉన్నటువంటి పర్వతం, బద్దలైతే జేగురు రంగులో ఎలా ఉంటుందో అటువంటి పృష్ఠభాగం, ఆ తోక చూస్తే ఇలా స్తంభంలా నిలబెట్టారు. ఇంద్రధ్వజానికి పూజ చేసినప్పుడు ఇంద్రధ్వజాన్ని ఎలా నిలబెడతారో అలా నిలబెట్టారు. అప్పుడప్పుడు ఆ తోకని ఉంచి విసురుతున్నారు. అది ఎలా ఉందంటే గరుత్మంతుడు సముద్రం మీద వెడుతూ ఒక పావుని నోటకరుచుకుని వెడుతున్నప్పుడు అది గింజుకుంటే ఎలా ఉంటుందో ఆ తోక తిరగడం అలా ఉంది. ఒక్కొక్కసారి ఆ తోకని ఇలా ఉంచి తల మీద పెడుతున్నారు. ఆకాశంలో ఒక పెద్ద ఇంద్రధనస్సు ఏర్పడిందా అన్నట్టుగా ఉంది. ఆయన అలా వెడుతుంటే దూరం నుంచి ముందు నుంచి చూస్తే ఎలా ఉన్నారంటే, పిబన్నివ భభౌ చాపి సౌర్మిమాలం మహార్ణవం పిపాసురివ చాకాశం దదృశేష మహాకపి. ఆ దూరం నుంచి పర్వతస్థా వివానలవు, ఆ రెండు కళ్ళు కూడా ఎక్కడో పర్వతంలో చీకటిగా ఉన్న చోట రెండు నెగళ్ళు వేస్తే, ఆ రెండు నెగళ్ళు రెండు అగ్నిహోత్రాలు రగులుతుంటే ఇక్కడి నుంచి చూస్తే ఎలా ఉంటాయో పచ్చగా ఉన్నటువంటి ఆయన కళ్ళు అలా ఉన్నాయి. అలా వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళిపోతున్నప్పుడు అకస్మాత్తుగా సముద్ర జలాలన్నీ కూడా ఇలా చాప చుట్టినట్టు పైకి లేచి పడిపోతుంటే ఆ సముద్రంలో ఉన్నటువంటి ప్రాణులన్నీ ఒక్కసారి కనపడ్డాయి. తిమివక్ర జుషాహ కూర్మాహ దృశ్యంతే విరుతాస్తథా వస్త్రాపకర్షకేణేవ శరీరాణి శరీరిణాం అంటారు మహర్షి. ఒక వ్యక్తి బట్ట కట్టుకుని పడుకుని నిద్రపోతుంటే పెద్ద గాలి అతని మీదకొస్తే బట్ట పైకి లేచిపోతే శరీరావయవములన్నీ ఎలా కనపడతాయో అలా ఎప్పుడూ సముద్రం అడుగున ఉండేటటువంటి ప్రాణులు ఎవ్వరికీ ఎప్పుడూ కనపడనివి హనుమ చేస్తున్నటువంటి గమన శక్తికి చాప చుట్టినట్టు పైకి ఇలా లేచిపోతే తరంగం కింద లోపల ఉన్నటువంటి పెద్ద పెద్ద చేపలు, చిన్న చిన్న చేపలు, ఎండ్రకాయలు, తాబేళ్లు, మొసళ్ళు అన్నీ ఒక్కసారి వెలుతురులో కనపడుతున్నాయి. కనపడుతున్నాయి అనుకునేటప్పటికీ చప్పుడుతో ఈ కెరటం వెళ్ళి మళ్ళీ పడిపోతుంది. ఆ కెరటం మళ్ళీ వెళ్ళి మళ్ళీ పడిపోతుంటే సముద్రం అంతా కలయి తిరిగిపోతుంది. అలా కలయి తిరిగిపోతుండగా నిర్భయంగా క్రీడిస్తున్నవాడు ఎలా ఉంటాడో అలా ఆకాశ మార్గంలో గమనం చేసి వెళ్ళిపోతున్నారు. అద్భుతమైన ప్రయాణం, నిజంగా శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారు వాల్మీకి మహర్షి. సుందరకాండ ప్రథమ సర్గ చదువుతుంటే మన కళ్ళ ముందు కనపడుతుంది ఆయన వెడుతున్నటువంటి తీరు. ఆ మబ్బుల్లోంచి ఏదో ఒక బంగారు ముద్ద వెళ్ళిపోతుందా అన్నట్టుగా, చంద్రబింబం మబ్బుల్లోంచి ప్రయాణం చేస్తోందా అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుండగా సముద్రుడు చూశాడు. చూసి వెంటనే మైనాకుణ్ణి పిలిచి అన్నాడు. మైనాకుడు బంగారు శిఖరములతో ఉంటాడు. ఆయన యొక్క గర్భంలోనే ఉన్నాడు, సముద్ర గర్భంలో. ఆయనతో అన్నాడు, అహమిక్ష్వాకునాధీన సగరేణ వివర్ధత ఇక్ష్వాకు సచివశ్చాయం నావసీదితుమర్హతి. ఇది రామాయణం చదువుకున్నటువంటి జాతి యొక్క లక్షణాన్ని మహర్షి జ్ఞాపకం చేస్తున్నారు. నేను సముద్రుణ్ణి, ఈ భూమి మీద సముద్రాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసా? ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి సగర చక్రవర్తి యొక్క కుమారులు 60,000 మంది సగరులు ఈ భూమిని గోతులు తవ్వితే గోతులలోకొచ్చి నిలబడినటువంటి జలములకు సాగరములని పేరొచ్చింది. మేము ఏర్పడ్డాము అంటే దానికి కారణం అదిగో ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగర చక్రవర్తి. ఇవాళ ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తి యొక్క భార్య జాడ తెలియక ఆపద పొందితే రాముడికి సహాయం చెయ్యాలి అని ఆయన యొక్క సచివుడైనటువంటి స్వామి హనుమ నిరాధారమైనటువంటి ఆకాశ మార్గంలో ప్రయాణం చేసి వెడుతున్నారు. మేము ఏర్పడడానికి కారణం ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగరుడు అయితే ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడికి కష్టం వచ్చినప్పుడు కష్టం తీర్చడానికి వెడుతున్న హనుమకి ఉపకారం చెయ్యాలి కదా. నువ్వు నాలో ఉన్నావు కదా, నా నీళ్లు తాగడానికి పనికిరావు ఉప్పు నీరు, కానీ నీ ఎందు పర్వతములున్నాయి, ఆ పర్వతాల్లో చెట్లున్నాయి, చెట్లల్లో అనేకమైన తేనెపెట్లున్నాయి, కందమూలాలున్నాయి. ఒక వానరానికి అంతకన్నా ప్రీతికరమైంది ఏది ఉంటుంది? నువ్వు పైకి లేస్తే ఒక్కసారి ఆయన విశ్రమిస్తారు, విశ్రమించి కాస్త తేనె తాగుతారు, కాసిని కందమూలాలు తింటారు, తర్వాత ప్రయాణం చేస్తారు. అటువంటి మహానుభావుడు ఎడుతున్నప్పుడు మనం ఆయనకి కించిత్ ఉపకారం చెయ్యకపోతే ఎంత దోషం చేసినట్టు. పాతాళ సప్రమేయస్య ద్వారమావృత్య తిష్టసి తిర్యగుర్త్వ మలశ్చైవ శక్తిస్తే శైలవర్ధితం. నువ్వు ఈ సముద్రంలో పడిపోయినప్పుడు పాతాళలోకం నుంచి రాక్షసులు పైకొచ్చేటటువంటి బిలానికి అడ్డంగా పడ్డావు ద్వారానికి, కాబట్టి రాక్షసులు పైకి రాలేరు. కానీ నీకు ఒక శక్తి ఉంది, నువ్వు పైకి పెరగలవు, పక్కలకి పెరగలవు, కిందకి వెళ్ళగలవు, కాబట్టి పైకి లే, స్వామి హనుమ వస్తున్నారు, తొందరగా లే. ఎందుకో తెలుసా? కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్ ఆర్షవాక్కు. అద్భుతమైన విషయాన్ని చెప్తున్నారు. మహాత్ములకు కోపం రాదు,
కానీ అటువంటి మహాత్ములు కూడా కోపగిస్తారు. ఎప్పుడు కోపగిస్తారో తెలుసా? చెయ్యవలసిన పని చెయ్యడం కాదు, చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయానికి చెయ్యకపోతే మహాత్ములకు కూడా ఆగ్రహం వస్తుంది. అందుకని ఆయన దాటిపోక ముందు నువ్వు లేవాలి. అయ్యో నాకు తెలిసి లేచేటప్పటికి ఆయన వెళ్ళిపోయారు అనకూడదు, ఆయన రాకముందు లేచి నిలబడాలి. మహాత్ములు వచ్చేటప్పటికి సిద్ధంగా ఉండాలి. అందుకని వారు రాకముందు లేచి నిలబడు, అంజలి ఘటించు, స్వాగతం పలుకు, పలికి ఆయనకి విశ్రాంతికి స్థానం కల్పించు అనగానే మైనాక పర్వతం సముద్రాన్ని చీల్చుకుని ఒక్కసారి పైకి లేచింది. వచ్చేస్తున్నారు హనుమ ఆకాశ మార్గంలో. అకస్మాత్తుగా ఆ శిఖరముల మధ్యలో బంగారం ఉంటుంది. బాలసూర్యుని యొక్క కిరణములు పడి తెల్లవారుజాము కాలమేమో మరింత శోభిస్తోంది. ఆకాశం అంతా బంగారు వర్ణం పొందేసింది. అకస్మాత్తుగా సముద్రంలోంచి శిఖరములు లేచాయేమో, సముద్ర రంగంతా కూడా బంగారు రంగైపోయింది. ఆ శిఖరములు పైకి లేచే దర్శయామాస శృంగాణి సాగరేణ నియోజిత శాతకుంభమైర్ శృంగై సకిన్నర మహోరగై అంటారు మహర్షి. ఆ పర్వత శిఖరములు పైకి లేస్తే దాని మీద కిన్నరులు ఉన్నారు, దాని మీద భయంకరమైనటువంటి సర్పములు ఉన్నాయి, చెట్లున్నాయి, తేనెపట్లున్నాయి, కందమూలాలున్నాయి, బంగారంతో మెరిసిపోతున్నాయి ఆ శిఖరాలు. స్వామి హనుమ చూశారు, ఇదేమి ఇప్పటి వరకు లేనిది సముద్రంలోంచి అకస్మాత్తుగా బంగారు శిఖరాలు పైకి లేచాయే అని మధ్యే లవణతో యస్య విఘ్నోయమితి నిశ్చిత. అకస్మాత్తుగా సముద్రంలోంచి బంగారు శిఖరాలు పైకి లేచాయంటే ఇది నా నేను చేస్తున్నటువంటి పనికి, నేను వెడుతున్న కార్యానికి విఘ్నం, నేను ఆగకూడదు అని వరసాపాతయామాస జీమూతమివ మారుత తన వక్షస్థలంతో కొట్టారు శిఖరాల్ని. అవి చూర్ణములై పొడి అయిపోయి పడిపోయాయి. సముద్రంలో పడిపోగానే ఒక్కసారి మైనాకుడు పురుష రూపాన్ని దాల్చి నిలబడ్డాడు. అంతరిక్ష స్థిత శ్రీమాన్ ఇదం వజనమబ్రవీత్, ఆకాశంలో నిలబడి స్వామి హనుమతో మాట్లాడుతున్నాడు. మహానుభావ కృతీచ ప్రతికర్తవ్యం యేషధర్మ సనాతన సోయం తత్ ప్రతికారార్థీ తత్వ సమ్మానమర్హతి అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత. ఈ జాతికి ఒక లక్షణం ఉంది, ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యాలి. ఒక ఉపకారాన్ని పొంది తిరిగి ప్రత్యుపకారం చెయ్యకుండా ఉపకారాన్ని మరిచిపోయిన వాడెవరుంటాడో వాడు కృతజ్ఞుడు. అటువంటి కృతజ్ఞుడికి నిష్కృతి లేదు. కిష్కింధకాండలో కూడా స్వామి లక్ష్మణుడు అంటాడు, బ్రహ్మగ్నైచ సురాపీచ చౌరీ భగ్నవ్రతీ తథా నిష్కృతి విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి. బ్రహ్మహత్య చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి, సురాపానం చేసిన వాడికి, ఒక వ్రతం చేస్తానని నీళ్లు ముట్టుకుని కూడా వ్రతం చెయ్యకుండా వ్రతభంగం చేసిన వాడికి ప్రాయశ్చిత్తం ఉందేమో కానీ చేసిన ఉపకారాన్ని మరిచిపోయి కృతజ్ఞుడై బ్రతికేటటువంటి వాడికి మాత్రం నిష్కృతి లేదంటాడు. కాబట్టి కృతీచ ప్రతికర్తవ్యం యేషధర్మ సనాతన, ఉపకారం చేసిన వాడికి ఉపకారం చెయ్యొద్దు. నేను సముద్రంలో దాక్కున్నాను, దాక్కోవడానికి నాకు అవకాశం ఇచ్చి సముద్రుడు ఉపకారం చేశాడు. అంతేకాదు నీ తండ్రి నాకు ఉపకారం చేశాడు. ఒకనకొకప్పుడు పర్వతాలకన్నిటికీ కృతయుగంలో రెక్కలుండేవి, పర్వతములు ఎగిరి వెళ్ళి ఎక్కడ కావాలంటే అక్కడ దిగేవి. అలా దిగుతున్నప్పుడు గ్రామాలకి గ్రామాలు మునివాటికలు నశించిపోతుండేవి. అందరూ హాహాకారాలు చేస్తే దేవేంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాలకుండేటటువంటి రెక్కలు తరిగేశాడు. అలా తరిగేస్తున్నప్పుడు నా రెక్కలు కూడా తరిగేస్తాడని నేను భయపడి భయంతో రెక్కలు ఉన్నా ఎగరలేక ఉండిపోయాను. అప్పుడు నీ తండ్రి వాయుదేవుడు చూశాడు, మిత్రత్వాన్ని పాటించి అయ్యో రెక్కలున్నా ఎగరలేకపోతున్నాడని నన్ను ఎత్తి ఇంద్రుడికి కనపడకుండా తీసుకొచ్చి సముద్రంలో పడేశాడు. నేను వెళ్ళి రాక్షసుడు పైకొచ్చేటటువంటి బిలమార్గానికి అడ్డుగా పడ్డాను. ఇంద్రుడు ఓరకంట చూసి పోనీలే భయంతో కదలడు కాబట్టి బిలమార్గం మూసుకుంది, రాక్షసులు పైకి రారు, ఉభయత్రా ఉపకారం జరుగుతుందని ఊరుకున్నాడు. రెక్కలున్నా కదలలేక ఆనాటి నుంచి ఈనాటి వరకు సముద్రంలో పడున్నాను. నీ తండ్రి వాయుదేవుడు నాకు ఉపకారం చేశాడు. ఆ తండ్రికి కొడుకువి నువ్వు, ఆత్మావై పుత్రనామాసి. ఆయనకి ఉపకారం చేస్తే ఎంతో, ఆయన కొడుక్కి ఉపకారం చేస్తే అంతే. అందుకని నువ్వు వెడుతున్నప్పుడు నీకు నేను ఉపకారం చెయ్యొద్దు. అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత, అసలు ఒక అతిథి లభించడమే చాలా కష్టం జీవితంలో. అటువంటిది మహాప్రాజ్ఞుడు నవవ్యాకరణ పండితుడు స్వార్థం లేనివాడు రామచంద్రమూర్తి యందు అపారమైన భక్తి కలిగినటువంటి నీ వంటి మహాపురుషుడు అతిథిగా లభించడం అంటే నేను పొందిన అదృష్టం. నిపత్య మమశృంగేషు విశ్రమస్వ యథాసుఖం. ఒక్కసారి నా పర్వత శిఖరముల మీద దిగవయా, కాసేపు విశ్రాంతి తీసుకో, ఇంత తేనె తాగు, కాసిని కందమూలాలు తిను, కించిత్ విశ్రమించు, మళ్ళీ బయలుదేరి వెళ్ళిపో అన్నారు. విన్నారు హనుమ,
ఒక్కసారి నవ్వి ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురేషోపనీయతాం త్వరతే కార్యకాలో మే అహస్యా ప్రతివర్తతే ప్రతిజ్ఞాత మయా దత్తాన్ అస్తాతం విభిహాంతరే అంటారు. ప్రీతోస్మి కృతమాతిథ్యం, చాలా సంతోషం, మీరు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే, మీరు నాకు అన్నీ పెట్టినట్టే, కానీ అన్యురేషోపనీయతాం, మన్యువు పెట్టుకోకండి, అంటే కోపం పెట్టుకోకండి మనసులో, మీరు అన్న మాట నేను పాటించలేదని ఏమనుకోకండి, నేను ప్రతిజ్ఞ చేశాను. రామకార్యం మీద ఎక్కడా ఆగరు, రామచంద్రమూర్తి విడిచిపెట్టిన బాణం ఎలా వెడుతుందో అలా వెడతానన్నాను. అలా వెడతానన్నవాడిని అలా వెళ్లకుండా మధ్యలో దిగి విశ్రాంతి తీసుకుని వెడితే రామబాణంలా వెళ్ళినట్టు ఎలా అవుతుంది? ఇది హనుమ యొక్క ప్రజ్ఞ. అంతటి ప్రాజ్ఞుడైన, అంత శక్తివంతుడైన, కేవలం నా ప్రయత్నం చేత సాధిస్తాననరు. రామచంద్రమూర్తి యొక్క సహాయం కావాలి. యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ, రాముడు వదిలిన బాణంలా వెడతాను. రామానుగ్రహం ఉండాలి. ఎవడైనా జీవితంలో వృద్ధిలోకి రావాలనుకున్నవాడు తాను చెయ్యవలసిన పని తాను చేస్తూ, తన ప్రయత్నం తాను చేస్తూ, ప్రయత్నానికి పక్కన భగవంతుని యొక్క అండదండలు కూడా కలగాలని కోరుకోవాలి. భగవంతుని యొక్క ఏ అనుగ్రహం లేకుండా కేవలం తన ప్రయత్నం వలన సాధిస్తాననుకోవడం మూర్ఖత్వం. ఎప్పుడూ అలా సాధించలేడు. ఈశ్వరుని యొక్క అనుగ్రహం తోడు కావాలి. అందుకే నేను కాదు, రాముడి విడిచిన బాణంలా వెడతాను, రామానుగ్రహం నా ఎందు నిలబడాలన్నారు. అందుకే మహానుభావుడు, నేను రామబాణంలా వెడతానని ప్రతిజ్ఞ చేసి మధ్యలో ఆగలేను. అవతల వేళ దాటిపోతోంది, తొందరగా వెళ్ళాలి. ఏమనుకోకండి, ఎంత మర్యాదగా మాట్లాడతారో. ఒక్కసారి ముట్టుకున్నారు, ప్రీతోస్మీకృతమాతిథ్యం, మీరు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే, ఒక్కసారి ఇలా చెయ్యి వేశారు, ముందుకి దాటి వెళ్ళిపోయారు. సమస్త భూతములు ఆశ్చర్యపోయే, ఏమి ప్రజ్ఞావంతుడు ఉపాసకుడు. ముందు దైవాన్ని ఉపాసన చేయడం మొదలు పెట్టగానే ముందొచ్చేటటువంటి ప్రతిబంధకం ఏమిటంటే నమస్కారం. వద్దు మహాప్రభో అన్నా సరే వచ్చి కాళ్ళ మీద పడిపోతారు. ఎక్కడ కనబడితే అక్కడ నమస్కారాలు చేస్తారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, నా అంతవాడు ఎవడుంటాడని లోకంలో అనుకున్నాడో, చతికిల పడి జారిపోతాడు. కాదు కాదు, ఇవన్నీ నమస్కారాలు ఈశ్వరుడికి చెందుతాయి, నేనంతటి వాడిని నిమిత్త మాత్రం అనుకున్నవాడు ఎవరున్నాడో వాడు వృద్ధిలోకి వస్తాడు. అందుకే మైనాకుడంతటి వాడు బంగారు శిఖరములతో పైకొచ్చిన ముట్టుకుని మర్యాదగా వెళ్ళిపోయారు తప్ప అక్కడ దిగలేదు, నిలబడలేదు, ముందుకెళ్ళిపోయారు. చూశారు మహర్షులు, చూశారు గంధర్వులు, చూశారు కిందిర కింపురుషులు, చూశారు సిద్ధులు, చూశారు సాధ్యులు, చూశారు గబగబా నాగమాత సొరస దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆవిడితో అన్నారు, అమ్మా అమ్మా ఆశ్చర్యం, అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి హనుమాన్ నామతస్యత్వం ముహూర్తం విఘ్నమాచర. అమ్మా ఆశ్చర్యం చూశావా, స్వామి హనుమ సముద్రాన్ని లంఘించి వెళ్ళిపోతున్నారమ్మా, నువ్వు నాగమాతవి, సొరసవి, ఏది ఒక్కసారి రాక్షస రూపాన్ని పొంది విఘ్నాన్ని కల్పించు. ఆయన ఏ పాటి నిలదొక్కుంటారో చూద్దాం. అమ్మా వెళ్ళిపోతున్నారమ్మా, తొందరగా విఘ్నం కల్పించు అన్నారు. అడగచ్చా అన్నమాట. అంటే ఇందులో ఒక విశేషం ఉంది, అసలు ఆ పేరే ఎంత గొప్ప పేరో, సురస. మూడక్షరాలు కాబట్టి బేసి సంఖ్య, ఆడపిల్ల పుట్టినప్పుడు పెట్టడానికి యోగ్యమైన పేరు. పైగా అది నాగుల యొక్క తల్లి, అన్నిటిని మించి దక్ష ప్రజాపతి యొక్క కూతురు, అందుకని దాక్షాయణి అన్న పేరు అన్వయం అవుతుంది. ఆవిడ సామాన్యురాలు కాదు, అంత గొప్ప తల్లి, అందుకే సురస అని పేరు పెట్టారు. ఒక రకమైనటువంటి ఔషధికి ఈ పేరుకి అన్వయమయ్యేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటిది లోకంలో సంప్రదాయంగా ఉంది, నాగసుగంధి అని. సురస మూడు అక్షరాలు. అసలు ఆ పేరు పిలవడమే ఎంత అందంగా ఉంటుందో చూడండి, మంచి రసము సురస. సురస ఎవరు, నాగమాత ఎవరు, ఎందుకు వచ్చింది అసలు, ఆవిడ్ని ఎందుకు తీసుకొచ్చారు దేవతలు, ఆవిడ్ని ఎందుకు తీసుకొచ్చారు సిద్ధులు సాధ్యులు యక్షులు గంధర్వులు కిన్నెరుడు కింపురుషులు. అంటే ఈ సురస ఎవరో కాదు, కశ్యప ప్రజాపతి భార్యలలో ఒకటి అయినటువంటి కద్రువ. మీరు ఇతపూర్వం మహాభారతంలో ఆదిపర్వంలో ప్రారంభం కథ అదే వినతా కద్రువుల కథ విని ఉంటారు. కద్రువ వినతయందు అసూయ చెందింది, అసూయ చెంది వినతతో దాస్యం చేయించుకోవడమని ఇంద్రుడి యొక్క ఉచ్చైశ్రవం అనేటటువంటి తోకకి పాము చుట్టుకునేటట్టుగా చేసింది. పాములన్నీ ఆమె పిల్లలు, అందుకే ఆమె నాగమాత. రామాయణంలో నాగమాత సురస అంటారు. ఆ కద్రువ గరుత్మంతుణ్ణి పరీక్షించింది. వినతకి కుమారుడుగా గరుత్మంతుడు వచ్చాడు, అందుకే వైనతేయుడు. ఆయన తల్లి యొక్క శాపాన్ని పోగొట్టాడు, అమృతాన్ని తీసుకొచ్చాడు. పైకి వెళ్ళి యథేచ్ఛగా, ఆయన్ని ఎవ్వరూ అడ్డుకోలేకపోయారు, దేవలోకానికి వెళ్ళి అమృతాన్ని తీసుకొచ్చినవాడు గరుత్మంతుడు. పుట్టగానే పైకి గిరినవాడు గరుత్మంతుడు. పుట్టి అమ్మకి పేరు తెచ్చినవాడు గరుత్మంతుడు. ఆయన యొక్క తేజస్సు అప్రతిహతం.
ఆయన వెడుతూ ఉంటే ఆయన యొక్క రెక్కల అల్లార్పుకి ఆ కాంతికి సమస్త లోకాలు స్తంభీభూతములైపోతాయి. అలా వెడతాడు ఆయన, అలా వెడతారు హనుమ. పుట్టగానే పైకి గిరిన వారు హనుమ. గరుత్మంతుడు ఎలా అమృత భాండానికి ఎలా వెళ్ళాడో అలా వెడుతున్నారు సీతాదర్శనానికి హనుమ. అక్కడ దేవతల్ని ఓడించాడు గరుత్మంతుడు, ఇక్కడ రాక్షసుల్ని ఓడించాలి హనుమ. గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకి వాహనం, హనుమ విష్ణుస్వరూపమైన రామచంద్రమూర్తికి వాహనం. గరుత్మంతుడు ఒక్క విష్ణువుని వహిస్తాడు, కానీ హనుమ కిమీష భగవాన్ నంది భవే సాక్షాత్ విహాగత ఏన శక్తోస్మి కైలాసే మయా సంచలితే పుర అన్నాడు సుందరకాండలో రావణాసురుడు. ఒక చోట సాక్షాత్ నందీశ్వరుడిలా కనపడతారు, అందుకని నందీశ్వరుడే శివుణ్ణి వహిస్తారు. గరుత్మంత స్వరూపంలా తాను కూడా శ్రీ మహావిష్ణువుని రామచంద్రమూర్తిని వహిస్తారు, అందుకని గరుత్మంతుడు వాహనం, హనుమ వాహనం. అందుకే ఇప్పటికే హనుమద్వాహనం అని లోకంలో వాహనాలు తిరుగుతున్నప్పుడు హనుమద్వాహనం మీద కూడా వెడతారు స్వామి. కాబట్టి వాహనరీత్యా ఇద్దరు అభిన్నులు, తల్లికి కీర్తి తేవడంలో అభిన్నులు, తల్లికి కలిగినటువంటి ఇబ్బందిని తొలగించడంలో అభిన్నులు. ఇక్కడ సీతమ్మ తల్లి తల్లితో సమానం, ఆ తల్లిని ఆ చెర నుంచి విడిపించాలి, అందుకు విడుతున్నారు. ఆయన అమృతం తెచ్చాడు, ఈయన సీతమ్మ జాడ అన్న అమృతాన్ని తెచ్చి వానరుల్ని రాముణ్ణి సీతమ్మని సంతోషపెడతారు. ఆయన చేసిన కార్యం ఈయన చేసిన కార్యం ఒక్కలాంటివి. గరుత్మంతుడికి ఏ వేగం ఉందో హనుమకి ఆ వేగం ఉంది. అందుకే తరచుగా ఆయన తోకని గరుత్మంతుని యొక్క పావు, గరుత్మంతుని నోటితో పావుతో పోలుస్తారు. పైగా ఆయన బయలుదేరేటప్పుడు కూడా అందుకే సుపర్ణ వివచాత్మానం మేనీస కపికుంజరహ అంటారు మహర్షి. తనని తాను గరుత్మంతునిగా భావించుకున్నారు, ఎందుకంటే ఇద్దరు అభిన్నులు కనుక. గరుత్మంతుణ్ణి పరీక్ష పెట్టినటువంటి కద్రువ మాత్రమే హనుమని కూడా పరీక్ష చెయ్యడానికి యోగ్యురాలు. ఆ శక్తి ఆవిడికే ఉంది. అందుకే దేవతలు నాగమాత అయినటువంటి కద్రువ దగ్గరికి వెళ్ళారు. కద్రువకి మారు పేరు సురస. ఆ కద్రువే ఒకనకప్పుడు అదితి చేత శాపం పొందింది. శాపం పొంది రోహిణీదేవిగా వచ్చింది. ఆ రోహిణీదేవిగా వచ్చినప్పుడు మళ్ళీ బలరాముడికి తెల్లయింది. బలరాముడు ఎవరు? శేషుడు, పాము. అందుకే ఎక్కడున్నా పాములకు తల్లిగానే ఉంటుంది. బలము మిగుల కలగ బలభద్రుడనిలో ఒక రమణుడగుట చేసి రాముడనియో సతికి పుట్టే గర్భ సంకర్షణంబున బల సంకర్షణుండనడి ఘనుడు సుతుడు అంటారు పోతన గారు భాగవతంలో. శేషుడికి తల్లిగా రోహిణీదేవిగా నందవ్రజంలో ఒకనాడు కృష్ణ భగవానుడి యొక్క అన్నగారికి తల్లి అయింది. ఆ రోహిణీదేవియే కద్రువ, ఆ కద్రువయే సురస. సురస అన్న పేరుతో రాక్షసి రూపాన్ని పొందింది. అందుకని మాతృస్థానీయ, అమ్మతో సమానురాలు. ఎందుకని అంటే గరుత్మంతునికి పినతల్లి, గరుత్మంతుడు హనుమ అభిన్నులు కాబట్టి గరుత్మంతునికి పినతల్లి, కాబట్టి పినతల్లి తల్లితో సమానం, కాబట్టి మాతృస్థానీయ. రాక్షసి రూపాన్ని పొందింది, పక్కనున్నటువంటి వినతని బాధ పెట్టింది, వైనితేయుల్ని బాధ పెట్టింది, తన పిల్లల్ని మొయమంది పాముల్ని గరుత్మంతుణ్ణి. అలా గరుత్మంతుణ్ణి ఎలా శోధించిందో అలా ఇక్కడ హనుమని శోధించాలి. బాధ పెట్టినట్టు కనపడాలి, బాధ పెట్టి హనుమ యొక్క గొప్పతనాన్ని లోకానికి చాటాలి. అక్కడ గరుత్మంతుణ్ణి ఎలా పరీక్షించిందో ఇక్కడ అలా హనుమని పరీక్షించడానికి అధికారము కలిగినటువంటిది కద్రువ ఒక్కతే. అందుకే కద్రువని రాక్షసి రూపంతో రమ్మన్నారు. కద్రువ రాక్షసి రూపాన్ని పొంది వస్తే దాని పేరు సురస, కానీ ఆమె దాక్షాయణి, దక్ష ప్రజాపతి కుమార్తె, కశ్యప ప్రజాపతి యొక్క భార్య. అందుకే వినత కద్రువ ఇద్దరూ కూడా దక్ష ప్రజాపతి కుమార్తెలలో వాళ్ళే. అందుకని ఆమె రాక్షసి రూపాన్ని పొంది వచ్చి అడ్డంగా నించుంది. ఇప్పుడు నిలబడితే స్వామి హనుమ వచ్చేస్తున్నారు. ఆయన్ని చూసింది, చూసి ఆవిడంది, నువ్వు ఒక్కసారి నా నోట్లోకి ప్రవేశించు, భక్షయిష్యామి, నేను తినాలనుకుంటున్నాను, ప్రవిష్టోస్మి మమాననం, నా నోట్లోకి నువ్వు రా అంది. తినాలనుకున్న వాళ్ళు తినేస్తారు, అంతేకాని నా నోట్లోకి నువ్వు రా ఏమిటి అంటే పరీక్షిస్తోంది అక్కడ. అంతేకాని సింహిక తినేసినట్లు తినేయాలనుకోవడం ఆవిడ లక్షణం కాదు, శోధించడానికి వచ్చింది. ఇక్కడ వివేకం కావాలి. ఇలా ఎందుకంది ఆ మాట? ప్రవిష్టోస్మి మమాననం అని ఎందుకనాలి? భక్షయిష్యామి, నిన్ను నేను తినేస్తాను, నా నోట్లోకి రా అనరు. తినేయాలనుకున్న వాళ్ళు తినడానికి ఆపేస్తారు, వేగాన్ని ఆపి నోరు తెరిచి పట్టుకుంటారు. ఆవిడ నోరు తెరిచి పట్టుకోవట్లేదు, నోరు తెరిచి రా అంటోంది. ఏమిటి తేడా ఎందుకని? అది వివేకం అంటే. అది ఉందా హనుమకి? తట్టుకుంటారా రేపు లంకలో? ఇది పరీక్షిస్తున్నారు దేవతలు. వెంటనే ఆయన మహానుభావుడు హనుమ చూశారు, ఇదేదో ప్రతిబంధకం వచ్చిందే, రాక్షసొచ్చిందే, నోరు తెరిచిందే. ఆయన ఏం బెంగ పెట్టుకోలేదు.
వెంటనే ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. ఆయన ముఖంలో సంతోషం అలాగే ఉంది. ఉపాసన చేసేవాడు దైవాన్ని చేరాలనుకునేవాడికి అనేకమైన కష్టాలు వస్తాయి. ఒక్కొక్కసారి సన్మానాలు వస్తాయి, ఒక్కొక్కసారి పెద్దవాళ్లతో పరిచయాలు వస్తాయి, ఒక్కొక్కసారి ఎంతటి వాళ్ళు నమస్కారం చేస్తారు, ఒక్కొక్కసారి ఎవడో రాళ్ళు విసురుతాడు. ఆ రాళ్ళు విసిరాడని బెంగ పెట్టుకోకూడదు, పువ్వులు జల్లారని పొంగిపోకూడదు, రెండిటికి తట్టుకోవాలి. సురస వచ్చి ఎదురుగుండా నిలబడింది రాక్షసి రూపంలో. ఆయన బెంగ పెట్టుకోలేదు. బెంగ పెట్టుకోలేదని చెప్పడానికి మహర్షి అద్భుత ప్రయోగం చేస్తారు. ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. పరమ సంతోషంతో ఆవిడ వంక చూశారు. చూసి రామకథ చెప్తారు. హనుమ సుందరకాండలో 1 to 10 రామకథ చెప్తారు. అందుకు వింటారు సుందరకాండ. కానీ చెప్పేటప్పుడు మళ్ళీ మొత్తం కథంతా చెప్పరు. ఎక్కడ ఎలా చెప్పాలో అలాగే చెప్తారంతే. ఒక్కొక్క చోట సంక్షిప్తంగా చెప్తారు. ఈ పరిస్థితుల్లో రామకథ వివరంగా చెప్పడం కుదరదు. అందుకే ఎంత సంక్షిప్తంగా చెప్పారంటే, రామో దాశరథిర్నామ ప్రవిష్టో దండకాననం లక్ష్మణైన సహభ్రాత వైదేహ్యా చాపిభార్యయ అథవా మైథిలీం దృష్ట్వా రామంచా క్లిష్టకారిణం ఆగమిష్యామితే వక్త్రం సత్యం ప్రతిశృణోమితే అన్నారు. అమ్మా, దశరథ మహారాజు గారి కొడుకు రామచంద్రమూర్తి సీతమ్మతో కలిసి తండ్రిని సత్యమునందు నిలబెట్టడానికి అరణ్యవాసానికి వస్తే రాముడి భార్య అయిన సీతమ్మని రావణుడన్న రాక్షసుడు అపహరించాడమ్మా. ఆ సీతమ్మ జాడ కనిపెట్టడానికి వెడుతున్నాను. ఒక్కసారి సీతమ్మ జాడ తెలుసుకుని రామచంద్రమూర్తికి చెప్పి వచ్చి నేను ఒట్లోకి వచ్చేస్తాను. నన్ను మన్నించమ్మా, వదిలిపెట్టు అన్నారు. ఆవిడ తినేస్తానంటలేదు, పట్టుకోవట్లేదు. ఆవిడంది కుదరదు, ఇది దేవతల వరం, అంటే నిన్ను పరీక్షించాలి, దేవతలు అడిగారు కాబట్టి నువ్వు నా నోట్లోకి వచ్చి వెళ్ళు అంది. నా నోట్లోకి వచ్చాక ఏమో నాకు ఆహారం అయిపోవచ్చు, నువ్వు పరీక్ష తట్టుకోలేకపోవచ్చు, కాబట్టి నా నోట్లోకి వచ్చి వెళ్ళు అంది. ఆయన అన్నారు, అలాగేనా అమ్మా, తప్పదా, అలాగే పెడతాను అన్నారు. పెద్ద శరీరం పెంచారు. ఆ శరీరం పట్టద్దు, ఆవిడ నోరు తెరిచింది. ఇంకొంచెం పెంచారు, ఇంకొంచెం నోరు తెరిచింది. ఆయన అపారమైన వివేకం ఉన్నవాడు, మహానుభావుడు హనుమంటే. సశించప్యాత్మనక్కాయం బహువా అంగుష్ఠమాత్రక, బొటన వేలంత చిన్నవారు అయిపోయారు అకస్మాత్తుగా. సురస పెద్ద నోరు తెరిచి ఇంకా పెంచుతారనుకుంటోంది. ఆయన బొటన వేలంత అయిపోయి చటుక్కున లోపలికెళ్ళి బయటకు వచ్చేసారు. అమ్మా, ప్రవిష్టో స్మితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే గమిష్యే ఎత్ర వైదేహీ సత్యం జాసీదరస్తవా అన్నారు. అమ్మా, నీ నోట్లోకి వెళ్ళమన్నావు కదూ, ప్రవిష్టో స్మితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే కనిపెట్టేశారు మహానుభావుడు. మహావివేకశాలి, అమ్మా నువ్వు దాక్షాయణివి, దక్ష ప్రజాపతి కుమార్తెవి, కద్రువవి, సురసగా వచ్చావు, నన్ను పరీక్షిస్తున్నావమ్మా, నీకు నమస్కారం. నన్ను తినడం నీ ఉద్దేశ్యం కాదు, శోధిస్తున్నావంతే. అమ్మా అనుగ్రహించమ్మా, నన్ను ఆశీర్వదించమ్మా. సత్యం దాసీదరస్తవా, నేను వెళ్ళి ఆ వైదేహి జాడ కనిపెట్టాలమ్మా అన్నారు. పొంగిపోయింది ఆవిడ. గరుత్మంతుణ్ణి ఎలా ఆశీర్వదించిందో అలాగే ఆశీర్వదించింది. అర్ధసిద్ధ్యై హరిశ్రేష్ట గచ్చ సౌంగేధాసుఖం సమాన ఈశ్వ వైదేహీం రాఘవేణ మహాత్మన. నాయనా, నీకు అభయం ఇస్తున్నాను, వెళ్ళు. సంతోషంగా బయలుదేరి వెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టి సీతారాముల్ని కలిపినవాడు హనుమ అనేటటువంటి అద్భుతమైన కీర్తిని పొందు అంది. సుందరకాండకున్న గొప్పతనం ఏమిటో తెలుసా? అక్కడ మైనాకుడు పైకొచ్చాడు. ఆయన ఏమి హనుమ ఆతిథ్యం పుచ్చుకోలేదు. పుచ్చుకోకుండా ఇలా ముట్టుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే పైకి తేలి ఉన్నాడు కదూ ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడు రాగానే తన రెక్కలు తరిగేస్తాడనుకున్నాడు మైనాకుడు. ఆయన అన్నాడు, వచ్చి చూసి, హిరణ్యనాభ శైలేంద్ర పరితిష్టోస్మితే భృజం అభయంతే ప్రయచ్ఛామి తిష్ట సౌంగేధాసుఖం అన్నాడు. ఓ మైనాకుడా, నాకు తెలుసు నువ్వు సముద్రంలో ఉన్నావని, ఎప్పుడో అప్పుడు పైకొస్తావు, నీ రెక్కలు తరిగేద్దామనుకున్నాను, కానీ రామకార్యం మీద పెడుతున్న హనుమకి ఆతిథ్యం ఇవ్వడానికి నీ రెక్కలు తెగిపోయినా పర్వాలేదని పైకొచ్చావు, ఇవ్వాలా, నీకు అభయం ఇస్తున్నాను, నీ రెక్కలు తరగను, నువ్వు అలాగే సంతోషంగా కూర్చో, నీ జోలికి రానని వెళ్ళిపోయాడు. మీరు గమనించండి, రామకార్యం మీద వెడుతున్న వాడికి మాట సాయం చేస్తే సంపాతికి కాలిపోయిన రెక్కలు వచ్చాయి. రామకార్యం మీద వెడుతున్న వాడికి గుక్కెడు మంచినీళ్లు ఇవ్వలేదు, తాగలేదు. తాగమని అడిగినందుకు గాను ఉత్తర క్షణంలో ఉన్న రెక్కలు నిలబడ్డాయి భద్రంగా. రామ కథకి సుందరకాండకి ఉండేటటువంటి శక్తిని చెప్పకుండా చెప్తారు మహర్షి. ఇక్కడికి వచ్చేటప్పటికీ సురసని దాటి ముందుకెళ్ళిపోతున్నారు. సురస అంటే ఎవరో కాదు, సంసారమే సురస. సంసారాన్ని దాటడం కదూ సుందరకాండ తత్వంగా చెప్పినప్పుడు. సంసారంలోకి ప్రవేశించనంటే కుదరదు,
సంసారంలో ప్రవేశించకుండా నేను ఏదో అలా ఉండిపోతానండి అంటే అకస్మాత్తుగా కామము ధర్మమును విడిచి కాటు వేసిందా జారి కింద పడిపోతాడు. కామమునకు అర్థమునకు ధర్మమిచ్చి ధర్మము చేత కట్టు వేయాలి. కట్టు వేసి సంసారమునందుండి సంసారమునకు అంటుకోకుండా సంసారాన్ని పరిశీలించి సంసారమునకు నమస్కరించి సంసారము యొక్క అనుగ్రహంతో వైరాగ్యాన్ని పొంది కొబ్బరి పెంకు కట్టుకున్న కొబ్బరి కురిడి అయిపోయిన తర్వాత విడిపోయినట్టు సంసారము నుండి విడిపడాలి. అలా విడిపడేటటువంటి ప్రజ్ఞ ఏది ఉందో అది సంసారములోకి వెళ్ళి పైకి రావడం, ఆ ప్రజ్ఞని ఆవిష్కరించడం, సురస నోట్లోకి వెళ్ళి పైకి రావడం. కాబట్టి మహానుభావుడు మనకి మార్గాన్ని నేర్పి ఇది కదు సుందరకాండని పేరు పెట్టడానికి మహర్షి ఎంచుకున్నటువంటి అన్వయక్రమం. లోపలికి వెళ్ళి పైకొచ్చారు, సురస ఆశీర్వచనం పొందారు, మరికొంచెం ముందుకెళ్ళారు. వెళ్ళేటప్పటికి అకస్మాత్తుగా ఆయన యొక్క గమనం కుంటు పడిపోయింది. ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నన్ను ఏదో మహాభూతం ఆపేసింది, నా గమనం కుంటు పడిపోయింది, నా శక్తి క్షీణించిపోయింది, ఎందువలన అని చూశారు. చూసేటప్పటికీ వక్త్రం ప్రసారయామాస పాతాళాంతర సన్నిభౌ, ఒక పెద్ద ప్రాణి ఒకటి నీళ్లల్లో పడుకుని ఉంది. అది దానికి ఒక లక్షణం ఉంది. ప్రవమానంతు తందృష్ట్వా సింహికా నామరక్షసి మనసా చింతయామాస ప్రవృద్ధా కామరూపిణి. ఇది మీరు జాగ్రత్తగా గమనించాలి. కిష్కింధకాండలో దక్షిణ దిక్కుకి వెళుతున్నప్పుడు వానరులందరినీ పిలిచాడు సుగ్రీవుడు. ఆయన్ని వాలి వెంట తరిమినప్పుడు భూమండలం అంతా తిరిగాడు. అందుకని ఆయనకి తెలుసు ఎక్కడే ఉందో. అన్ని దిక్కులకి వెళ్ళిన వాళ్ళకి చెప్పాడు, తూర్పు దిక్కుకి వెళితే ఏముంటుందో చెప్పాడు, ఉత్తరాన్ని చెప్పాడు, పశ్చిమం చెప్పాడు, దక్షిణం చెప్తూ మిగిలిన దిక్కులలో సముద్ర గర్భంలో రాక్షసులు ఉంటారు పురుషస్వరూపంతో. దక్షిణ దిక్కున ఉండేటటువంటి సముద్రంలో రాక్షసి ఉంటుంది స్త్రీ, ఆమె పేరు అంగారిక అని చెప్పాడు. అంగారిక అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అంగములను శోషింపచేయగలిగినటువంటి విద్యుత్ సంబంధమైనటువంటి అగ్నిస్వరూపం. అందుకే సింహస్వరూపంగా ఉంటుంది సింహిక స్త్రీవాచకం. అది పడుకునుంది, దానికి ఒక శక్తి ఉంది. అది చూసిందనుకోండి, ఆ చూసిన శక్తి చేత ఆపేస్తుంది, అవతల వాళ్ళ యొక్క శక్తి తనకి లాగేస్తుంది. అంత గొప్ప శక్తి సింహికది, అది లాగేసింది హనుమ యొక్క శక్తిని. ఆయన శక్తి కుంటుపడిపోయింది, ముందుకెళ్ళలేకపోయారు. ఆగిపోయి కిందకి చూశారు, ఏమి ఆపింది నన్ను అని చూశారు. ఒక్కసారి ఊర్ధమూల మనశ్చైవా వీక్షమాణస్తత కపి దదృశేష మహత్సత్వా ఉద్దితం లవణాంభసి తద్దృష్ట్వా చింతయామాస మారుతిం వికృతానినం కపిదే కపిరాగేన కలితం సత్వమద్భుత దర్శనం. ఓసారి కిందకి చూశారు, పైకి చూశారు, పక్కలకి చూశారు, నీతిలోకి చూశారు. తా నోటితోటి మహాప్రాణి ఒకటి పడుకునుంది. గమనించారు, ఓ దీని గురించే సుగ్రీవుడు బయలుదేరే ముందు చెప్పాడు, ఒక మహాప్రాణి దక్షిణ సముద్రంలో కనపడుతుందని చెప్పాడు. అది పైన వెడుతున్న వాణ్ణి కూడా దూరం నుంచి చూసి కూడా వాడి శక్తిని లాగుతుందని చెప్పారు. ఇదేనన్నమాట, దీన్ని ఉపేక్షించకూడదు. ఇది చంపే లక్షణం ఉన్నది. సురస సంపద ప్రవేశించి బయటికి వెళ్ళచ్చు, అనుగ్రహించడానికి వస్తుంది, సంసారం చంపేయడానికి రాదు. సంసారాన్ని సక్రమంగా వినియోగించుకోగలిగిన వాడు ధర్మం చేత అర్ధకామములను ముడివేసి చక్కటి వైరాగ్యాన్ని పొంది వానప్రస్థుగా మిగిలిపోయి ఈశ్వరుడికి దగ్గరవుతాడు. సంసారాన్ని ఉపయోగించుకోలేని వాడు సంసారం పెట్టిన పరీక్షకి లొంగలేక ఇది నేననుకుని బరువు పెంచుకుని సంసారమునందు మగ్నుడైపోతాడు. తట్టుకోగలిగిన వాడు సంసారంలోకి వెళ్ళి కామాన్ని అర్ధాన్ని ధర్మంతో ముడిచి తరిస్తాడు. అందుకని అది పరీక్షిస్తుంది, అది అనుగ్రహిస్తుంది. అందుకు నమస్కరించారు, సింహిక అనుగ్రహించదు, చంపేస్తుంది. అందుకని దీన్ని విడిచిపెట్టకూడదనుకున్నారు. వక్త్రం ప్రసారయామాస పాతాళాంతర సన్నిభం సంక్షిప్య ముహురాత్మానం నిష్పపాత మహాబలహ. ఒక్కసారి శరీరం పెంచారు, మళ్ళీ సురస పెంచినట్టే సింహిక కూడా పెద్ద నోరు తెరిచింది. చూశారు ఒక్కసారి, మళ్ళీ చిన్న రూపాన్ని పొంది లోపలికి వెళ్ళిపోయారు. సమస్త భూతములు భయపడ్డాయి, అమ్మో అది మింగేస్తుందని. వెళ్ళిపోయి సింహకి యొక్క మర్మావయవములు ఎక్కడ ఉన్నాయో చూశారు. మర్మస్థానములు, ప్రాణములు దేని మీద ఆధారపడి ఉంటాయో వాటిని మర్మస్థానములు అంటారు. అటువంటి మర్మస్థానములను చూశారు. ఆ గుండె, ఊపిరితిత్తులు అటువంటి వాటిని తుంచేశారు. తుంచేసి చటుక్కన పైకొచ్చారు. ఆ ప్రాణి నీటి మీద తేలిపోయింది, మరణించింది. చాలా సంతోషం అనుకున్నారు. పైనుంచి దేవతలు, గంధర్వులు, మహర్షులు అందరూ పుష్పవృష్టి కురిపించారు. ఆ సింహికారూపం చెనకగలదా, అందుకే అది ఆయన చేత సంహరింపబడింది. సంహరించే వాటిని, ప్రమాదములు తెచ్చే వాటిని కూడా
నిలబెట్టగలిగిన ప్రజ్ఞ కలిగినటువంటి మహాపురుషులు ఈ దేశంలో ఉన్నారనడానికి రామాయణం ప్రబల సాక్ష్యం. వెంటనే సింహికా సంహారం చేశారు, ముందుకెళ్ళిపోయారు. తతస్సలంబ సగిరే సమృద్ధే విచిత్రకూటే నిపపాతకూటే, లంబ పర్వతము అనబడేటటువంటి పర్వతం, ఆ పర్వతం మీద దిగారు. దాని నిండా సెలయేళ్ళు, అనేకమైనటువంటి చెట్లు. ఒక్కసారి దిగి తన ఒంటి వంక చూసుకున్నారు. ఓహో, రామానుగ్రహం ఉండాలి కానీ ఇటువంటి నూర్లు ఎన్నైనా దాటుతానన్నారు. మీతో నేను మనవి చేశాను, సుందరకాండ మీద ప్రవచనం చేసేటప్పుడు ఏదో ఒక మంగళప్రదమైనటువంటి ఘట్టం దగ్గరికి వస్తే తప్ప ఆపకూడదు. మిగిలినవి నేను సమయం చూసుకుని ఆపగలను, కానీ సుందరకాండ ప్రవచనం అలా చేయడానికి వీల్లేదు. సుందరకాండ ప్రవచనం చేస్తే మంగళప్రదమైన ఘట్టం దగ్గర ఆపాలి. అందుకే స్వామి నూరు యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకి దక్షిణ తీరాన్ని చేరి లంబ పర్వతం మీద దిగి సంతోషంగా ఉన్నారు. లంకాపట్టణాన్నంతటినీ చూస్తున్నారు. మొదటి రోజు ఆయన చేసినటువంటి కార్యము సఫలీకృతమైంది అన్న శుభవార్త దగ్గర ఇవాళ్టి ప్రవచనాన్ని పూర్తి చేస్తున్నాను.